హలో ఆల్ వెల్కమ్ టు స్టోరీ బుక్స్ నేను మీ పవిత్ర ఈరోజు చదవబోయే స్టోరీ నేమ్ వదలను లే చెల్లి నిన్నే ఈ స్టోరీ రచయిత గారు జ్యోతిర్మయ్య గారు ప్రతిలిపి డాట్ కామ్లో జ్యోతిర్మయ్య గారి ప్రొఫైల్లో జ్యోతిర్మయ్య గారి స్టోరీస్ అన్నీ ఉంటాయండి జ్యోతిర్మయ్య గారు రాసిన విధానం చాలా బాగుంటుంది ముఖ్యంగా అందులో పాజిటివిటీ గురించి జ్యోతిర్మయ్య గారు చాలా బాగా వివరిస్తారు ప్రతి స్టోరీలో కూడా అందులో ఒక స్టోరీ వదలనే చెల్లి చెల్లి నిన్నే ఈ స్టోరీ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చుట్టూ మంటలు చూస్తుండగానే క్షణాల్లో అంతా వ్యాపించేస్తున్నాయి ఆ మంటల్లో నుండి బయటపడటానికి సర్వ విధాలా ప్రయత్నిస్తుందామే ఎక్కడి నుండో అరుపులు కేకలు వినపడుతున్నాయి బహుశా అటువైపు దారి ఉండవచ్చు అనుకుంటూ అరుపులు వినపడిన వైపు పరుగు తీసిందామే ఇంతలో ఎటు నుండి వచ్చిందో ఓ గబ్బిలం ఆమె కళ్ళని బలంగా తాకింది ఆ హఠాత్ పరిమాణానికి కాలు మెలుకపడి కిందున్న మంటల్లో పడబోతుండగా ఊపిరి ఆగినంత పనే భయంతో మెలకు వచ్చింది శృతికి ఎప్పటిలానే భయంతో పక్కకు తిరిగి చేయి ఆమె కానీ ఆమె చేతికి ఎప్పట్లో సృజన అందలేదు కాలి పక్క తగిలింది వెంటనే కళ్ళు తెరిచి చూసింది పక్కన సృజన్ లేడు బహుశా బాత్రూంలో ఉన్నాడు అనుకుంటూ చీచీ ఎలాంటి కళ ఒక్కసారిగా హార్ట్ బీట్ని పెంచేసింది స్టూపిడ్ డ్రీమ్ అని అనుకుంటూ లేచి మంచం దిగి పక్కనే టీపై మీద ఉన్న వాటర్ జగ్లో ఉన్న నీటిని గ్లాసులోకి పోసుకొని తాగింది ఒళ్ళంతా చెమటతో తడిచిపోవడంతో ఏసీని మరికాస్త కాస్త పెంచి విశ్రాంతిగా బెడ్ మీద వాలిపోయింది పది నిమిషాలైనా సృజన్ రాకపోవడంతో లేచి బాత్రూమ్ తలుపుని కొట్టబోయి ఆగిపోయింది లోపల నుండి ఎలాంటి అలికిడి వినిపించడం లేదు ఒకసారి తలుపు తెరిచి చూసింది బాత్రూమ్ ఖాళీగా కనిపించింది ఈ సమయంలో ఎక్కడికెళ్ళి ఉంటాడు అనుకుంటూ తలపాటును పెట్టిన మొబైల్ని అందుకొని టైం చూసింది మధ్యరాత్రి రెండు ముప్పై కావస్తుంది వెంటనే అతడి కాల్ చేయబోయింది కానీ అతడి మొబైల్ కూడా అక్కడే కనపడడంతో తిరిగి మొబైల్ని తలపాటునే పెట్టేసి మొబైల్ కూడా లేకుండా ఎటు వెళ్ళాడు అనుకుంటూ గది తలుపు వైపు చూసింది అది కొద్దిగా వారగా తెరుచుకుని ఉంది నైనిటాల్లో ఒక హోటల్ అది మూడో అంతస్తులో నైని లేక్ వైపు ఉన్న గది అది తలుపు కొద్దిగా తెరుచుకొని ఉండడంతో వెంటనే లేచి బయటికి వచ్చింది చిన్న చిన్న ఎల్లో కలర్ లైట్లతో కారిడార్ మసగ్గా ఉంది రెడ్ అండ్ వైట్ కలర్ వెల్వెట్ కార్పెట్ మీద ఎడమ వైపుగా అడుగులేస్తూ వెళ్తుందామే అటువైపు కామన్ హాల్ ఉంటుంది ఆ హాల్లోనే ఓ వైపు లిఫ్ట్ మరోవైపు మెట్లు ఉంటాయి ఈ టైంలో ఎటు వెళ్ళి ఉంటాడు బహుశా లేక్ వైపు వెళ్ళి ఉంటాడా కానీ అనుకుంటూ అడుగులు వేస్తున్నామే హాల్లో నుండి చిన్నగా మాటలు వినపడంతో ఆలోచనలను కట్టిపెట్టి అడుగులు అడుగుల వేగం పెంచింది రెండు గొంతులు ఏదో విషయం గురించి చర్చించుకుంటున్నాయి ఆమెకు సుపరిచితమైన గొంతులే కావడంతో వాటి మీద ధ్యాసి పెట్టి అడుగులేస్తుంది శబ్దం అయితే వినిపిస్తుంది కానీ సరిగ్గా స్పష్టంగా వినిపించడం లేదు అందులో ఒక గొంతు సృజింది మరో గొంతు శోభదా కాదా అన్నదే ఆమె నిర్ణయించుకోలేకపోతుంది కారిడర్ చివరికి రాగానే ఆమెకు సోఫాలో కూర్చున్న సృజన్ కనిపించాడు అతడి ఎదురుగా శోభ కూర్చొని ఏదో చెప్తూ ఉంది అతడు కూడా ఆమె మాటలకు నవ్వుతూ బదిలిస్తూ ఉన్నాడు వారిద్దరూ ఎదురెదురుగా దూరంగా కూర్చొని ఉన్నా కూడా వారి చేతులు మాత్రం కలిసే ఉన్నాయి ఒక్క క్షణం అలా వారిని చూసి మెల్లిగా వెనక్కి తిరిగి గదిలోకి వచ్చేసింది శృతి ఆమెకు వారిద్దరిని అలా చూడగానే ఎలాంటి అనుమానాలు రాలేదు ఎలాంటి కోపము రాలేదు కానీ ఒక కొత్త ఆలోచన అయితే మనసులోకి వచ్చి చేరింది బెడ్ మీద పడుకొని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది తలుపు తెరిచిన చప్పుడు కావడంతో వెంటనే గాఢ నిద్రపోతున్నట్టు నటించింది శృతి అతడు నేరుగా ఆమె దగ్గరకు వచ్చి పడుకుంటూ దొప్పటిని ఇద్దరికీ కలిపి నిండుగా కప్పి కళ్ళు మూసుకున్నాడు పది నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారిపోయాడు అతడు గాఢ నిద్రపోతున్నట్టు తెలియగానే మెల్లిగా తల తిప్పి సృజన వైపు చూసిందామే గాడనిద్దరిలో ఎంతటి మేధావులైనా పసిపిల్లల్లా కనబడతారంటారు ఇలానేనేమో అనుకుంటూ మెల్లిగా అతడు నుదుటి మీద ముద్దు పెట్టుకొని అతడి మెడవంపులో తలపెట్టి పడుకుంది ఆమె చరీక్ అతడి నిద్రలోనే ఆమెను దగ్గరగా తీసుకుని జో కొట్టాడు ఇలా జో కొట్టడంలోనే తెలుస్తూ ఉంది తనంటే ఎంత ప్రేమో మరింత ప్రేమను ఇస్తున్న తన సృజనికి తనేమీ ఇవ్వలేకపోతుంది అనుకోగానే ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది ఆమెకు ఆ దుఃఖంలోనే గతం కూడా వెల్లువులా పొంగి కన్నీరులా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే గాజు కళ్ళని గట్టిగా మోసుకొని జారిపోతున్న కన్నీటితో పాటు ఆమె కూడా గతంలోకి జారిపోయింది రెండు వేల పదహారులో ఐపీఎల్ కాలం అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ విఎస్ఎంఐ మ్యాచ్ కారణంగా స్టేడియం మొత్తం నిండిపోయింది మ్యాచ్ మొదలవడానికి ఇంకా సమయం ఉండడంతో అందరూ ఎవరి పనుల్లో వారు హడావడిగా తిరుగుతూ ఉన్నారు సాయంత్రం కావడంతో వాతావరణం కొద్ది కొద్దిగా చల్లబడుతుంది కుర్రకారంతా మొబైల్లో సెల్ఫీలు తీసుకుంటూ వీడియోలు తీస్తూ బిజీగా ఉన్నారు కొంతమంది యూట్యూబర్లు కాబోలు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కోసం అన్నీ వర్ణించి చెబుతూ మొబైల్లో వీడియోలు తీస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు చాలా ఉత్సాహంగా మ్యాచ్ను వీక్షించడానికి వచ్చారు దారి అడ్డంగా ఉన్నవారిని జాగ్రత్తగా దాటుకొని ఫుడ్ స్టాల్ వైపు వెళ్ళింది శృతి ఆమెకు అక్కడ ఎంతో ఇష్టమైన డోమినస్ పిజ్జా ఒకటి తీసుకొని తిరిగి ఆత్రంగా నోట్లో పెట్టుకోబోయింది వెనకాల ఎవరో తోయడంతో పిజ్జా కాస్త చేయజారని నేలపాలైంది అంతే గుండె చుట్టూ ముళ్ళకంచి బిగిసినంత బాధేసింది ఆమెకు వెంటనే కోపంగా వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా చామన్ ఛాయిలో పొడుగ్గా ఉన్న ఒక యువకుడు కనిపించాడు యూ డెవిల్ కోపంగా అనుభూతున్న ఆమె మాటలకు అడ్డొస్తూ సారీ ఐఎమ్ రియల్లీ సారీ మీస్ కొద్దిగా నొచ్చుకుంటూ అన్నాడు అతను ఎవరికి కావాలి నీసారీ నీ సారీని తీసుకెళ్ళి చల్ సారీ చెప్తే నా పిజ్జా నాకు తిరిగి వస్తుందా అంటూ కింద పడిన పిజ్జా వైపు కుడి చేత్తో చూయిస్తూ కోపంగా అంది శృతి అరే నేను కావాలని తోయలే మిస్ జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది అది ఎలా జరుగుద్ది యాక్సిడెంటల్గా హా చెప్పు అంటున్న ఆమె మాటలు కడ్డొస్తూ ఆగు ఆగు జస్ట్ పిజ్జాయే కదా వెయిట్ అంటూ అతడు వెళ్ళి ఆమె కోసం మరో పిజ్జాని తీసుకొచ్చి ఇచ్చాడు చూడు మిస్ నేను కావాలని మీద పడలే వాళ్ళు నన్ను తోస్తారు నేను అలా పడ్డాను ఇట్స్ ఓకే అంటూ అతడి చేతుల్లో నుండి పిజ్జా తీసుకొని అతడికి దూరంగా వెళ్ళింది శృతి అంతవరకు ఆ తతంగానంతా చూస్తూ ఉన్న అతడి స్నేహితులైన ప్రదీప్ చైతన్యులు అతన్ని సమీపించారు రే సృజన్ ఏ ముందిరా అది కిర్రాకుంది అన్నాడు ప్రదీప్ దూరంగా పిజ్జా తింటూ ఉన్న శృతినే చూస్తూ హామా బట్ కోపం మాత్రం మస్తుంది ఆఫ్టర్ ఆల్ పిజ్జా కోసం ఎంత అరిచింది అన్నాడు చైతన్య ఆ కోపంలో అందం పెరిగి అమ్మాయిలు ఇంకా మస్తుగా కనిపిస్తారు అన్నాడు ప్రదీప్ షాటప్ ఇద్దరిని చూస్తూ సీరియస్గా అన్నాడు సృజన్ సృజన్ సీరియస్గా చూసేసరికి హే సీరియస్గా చూస్తావేంటి అంటే ఆ పిల్లకి ఫిక్స్ అయ్యావా అడిగాడు ప్రదీప్ క్లోజ్ ఇక నేను బీట్ అయిను వీడు ఫిక్స్ అయిపోయాడు రే ప్రదీప్ లైట్లే అని చెప్పి ముగ్గురికి స్నాక్స్ డ్రింక్స్ తేవడానికి వెళ్ళిపోయాడు చైతన్య రే సృజన్ ఫస్ట్ నేను చూసాను దాన్ని నేనుగా నీకు చూపించింది ప్రదీప్ మాట పూర్తవక ముందే మూత మీద కొడతాను ఇంకోసారి ఏమైనా అది ఇది దాన్ని దీన్ని అని అన్నావంటే సీరియస్గా అన్నాడు సృజన్ స్నాక్స్ డ్రింక్స్ తీసుకుని స్నేహితులు చేరుకున్న చైతన్య ఆశ్చర్యంగా ప్రదీప్ని చూసి వెంటనే సృజన్ వైపు తిరిగి రే ఏమైంది వీడికి చెడు మాట్లాడుకో అన్న కోతిలా నోరుమూసుకున్నాడు అంటూ అడిగాడు చైతన్య చేతుల్లో నుండి కోక్ తీసుకొని తాగుతూ ఏం లేదు చెడు మాట్లాడుకో అని చెప్పాను దూరంగా ఉన్న శృతినే చూస్తూ అన్నాడు సృజన్ చూడు చూడు బాగా చూడు సృజన్ని చూస్తూ అని ఇచ్చా అందమైన పిల్ల కనపడగానే ఫ్రెండ్స్కి చెప్పకూడదు మనమే ట్రై చేయాలి లేకపోతే ఇలానే యాక్సిడెంటల్గా మీదపడి ఫిక్స్ అయిపోతారు అన్నీ ఇచ్చో ఇలాంటి కన్నింగ్ థాట్స్ ఎందుకు ఇవ్వలేదు దేవుడా అంటూ తల పైకెత్తి చూస్తూ అన్నాడు ప్రదీప్ రే బాధపడి చాలు ఇదో ఇది తిని తాగు అంటూ డ్రింక్ను బర్గర్ను ప్రదీప్కి ఇచ్చాడు చైతన్య చైతన్య అందించిన డ్రింక్ తాగుతూ పక్కకు చూశాడు ప్రదీప్ అక్కడ కనిపించిన దృశ్యం చూసిన వెంటనే తల తిప్పి చైతన్యం చూస్తూ చూసావారా వాడు ఆ పిల్ల వెంట ఎలా వెళ్తున్నాడో శృతి వెనకాలే వెళ్తూ ఉన్న సృజని చూయిస్తూ అన్నాడు ప్రదీప్ అబ్బా లైట్ లేరా చూడు ఇక్కడ పోరీలు ఎంతమంది ఉన్నారు కూల్ మామా అంటూ చైతన్య ఓదార్చడంతో కొద్దిగా బాధ తగ్గినట్టు అనిపించింది ప్రదీప్కి మరికొద్దిసేపట్లో టాస్ వేస్తున్నారంటూ అనౌన్స్మెంట్ రావడంతో సౌత్ పెవిలియన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన సీటు వైపు హడావిడిగా వెళ్తుంది శృతి చుట్టూ హడావిడిగా తిరుగుతూ ఉన్న జన సమూహాన్ని తప్పుకుంటూ ఆమె వెనకాలే అడుగులు వేస్తున్నాడు సృజన్ చక్కచక్క అడుగులు వేస్తూ ఆమె ముందుకు ఆమెకు అడుగు దూరంలోకి వచ్చేశాడు ముందుకు అడుగులు వేస్తున్న శృతి కాళ్ళకి ఒక పిల్లవాడు అడ్డు రావడంతో హఠాత్తుగా ఆగిందామె ఆమె అలా ఆగడం తో వెనకాల వేగంగా వస్తున్న సృజన్ ఆమెను బలంగా ఢీకొనడంతో ముందుకు తూలి పడబోయి చివరి నిమిషంలో నిలదొక్కుంది వెంటనే కోపంగా వెనక్కి తిరిగి చూసింది హెలో మీస్ చూసి నడవాలని తెలీదా ఇలా సడన్గా దారిలో ఆగితే ఇలాగే డాష్లు ఇస్తారు ఆమె కంటే ముందే కావాలనే సీరియస్గా గొంతు పెంచి అన్నాడు సృజన్ నేనేమీ కావాలని ఆగలేదు వాడు నా కాళ్ళకు అడ్డం పడ్డాడంటూ చూయించింది కానీ అక్కడ పిల్లవాడు లేకపోవడంతో అరే ఇక్కడే ఉండాలి ఆమె వాక్యం ముందే ఏ నిజం చెప్పు కావాలనే ఆగావు కాదు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అతను వాట్ సీరియస్గా చూస్తూ అందామే ఇందాక స్టాల్లో నేను మాత్రం కావాలని నీల మీద పడలేదు చేతులతో సైకిల్ చేస్తూ అన్నాడు సృజన్ అతడి కళ్ళల్లో కనీ కనిపించిన కొంటతనం ఆమె గుర్తించలేదు ఓ నువ్వే కదూ నా పిజ్జాను పడేశావు అప్పటి నుండి అనుకుంటున్నా ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అని నిన్ను గుర్తుపెట్టుకునేంత సీన్ నీకు లేదు అన్న భావంతో నిర్లక్ష్యంగా చూస్తూ అందామే అబ్బా ఇందాక జరిగిన సంఘటన అయినా క్షణంలో మర్చిపోయింది నిజమేనా లేక కావాలని ఎగువ మీద కొడుతుందా అనుకుంటూ ఆ భావాల్ని బయట పని వేయకుండా పైకి మాత్రం నవ్వుతూ ఎస్ ఎస్ ఇట్స్ మీ అన్నాడు అతను నవ్వును చూసి మొహం తిప్పుకొని ఫస్ట్ ఫ్లోర్లో తన స్థలంలోకి వెళ్ళిపోయింది శృతి అరే మాట్లాడుతుంటే మధ్యలో అలా వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటూ ఆమెను అనుసరించాడు ఎలాగైనా ఆమె అటెన్షన్ పొందడం కోసం ఆమె పక్కనున్న కుర్చీలో కూర్చోవాలనుకున్నాడు ఆమె కెడమ్ వైపు ఎవరో అమ్మాయిలు ఉన్నారు కుడివైపు ఓ యాభై ఏళ్ళతను ఉన్నాడు అమ్మయ్య మేనేజ్ చేసేయచ్చు అనుకుంటూ ముందుకు కదలాడు సృజన్ టాస్క్ కార్యక్రమం జరుగుతుంది అక్కడ టాస్క్ ఎవరు విన్ అవుతారా అని స్క్రీన్ వైపు చూస్తున్నారు అందరూ హలో మిస్ ఐఎం విఘ్నేష్ అంటూ పరిచయం చేసుకున్నాడు శృతి కుడివైపున ఉన్న ఆ యాభై ఏళ్ళతను శృతి తలతిప్పి చూసి నవ్వి ఐఎం శృతి సార్ అంది ఐఎమ్ ఫ్రమ్ కుకట్పల్లి అండ్ యువర్ ఫ్రమ్ అంటూ ఆగాడు విఘ్నేష్ నాది ఇక్కడే అంది శృతి ఇక్కడే అంటే స్టేడియంలో మాత్రం కాదులేండి నవ్వుతూ అందామే హహాహా యువర్ కిడ్డింగ్ గట్టిగా నవ్వుతూ ఆమె కుడి భుజం మీద కొట్టాడు విఘ్నేష్ అబ్బా చేతితో రాసుకుంటూ అతడి వైపు చూసింది శృతి ఒక్కదానివి వచ్చావా ఆమె స్లీవ్లెస్ చేతుల వైపు చూస్తూ అడిగాడు విఘ్నేష్ సమాధానం చెప్పకుండా కోపంగా చూసి మొహం తిప్పుకుంది శృతి ఆర్ యూ సింగల్ ఆమె కుడి తోడ మీద చిన్నగా కొడుతూ అన్నాడు విఘ్నేష్ అతడి చర్య కోపంగా ఏదో అనబోయింది ఈలోగా బేబీ ఇక్కడున్నావేంటి నీ కోసం ఎక్కడైనా వెతకను అంటూ వచ్చాడు సృజన్ శృతి విఘ్నేశ్లు ఇద్దరు తలలు తిప్పి సృజన్ని చూశారు ఎక్స్క్యూజ్ మీ అంకుల్ మీరు కాస్త లేస్తారా నా గర్ల్తో నేను కొద్దిగా మాట్లాడాలి చాలా వినయంగా మొహం పెట్టి అడిగాడు సృజన్ అంకుల్ అన్నందుకు చాలా అవమానంగా అనిపించింది విఘ్నేష్కు కానీ శృతి మాత్రం ఏమాత్రం భయపడకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్వేసింది అత్త తిట్టినందుకు కాదు తోటి నవ్వినందుకు అన్నట్టుగా శృతి నవ్వుకు ఒళ్ళంతా కారం పూసినట్టు బాధపడిపోయాడు విఘ్నేష్ ఎప్పుడైతే శృతి నవ్విందో ఇక రెచ్చిపోయాడు సృజన్ అంకుల్ అలా చూస్తున్నారు అదో అక్కడుందే అది నా ప్లేస్ మీరు అక్కడికి వెళ్తే నేను ఇక్కడ కూర్చుంటా అంటూ ఎడమ వైపు దూరంగా ఉన్న చోటు చూపించాడు సృజన్ లుక్ ఇది నా ప్లేస్ నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటా కరుగ్గా చెప్పాడు విఘ్నేష్ ఓకే అంకుల్ అయితే నేనే వెళ్తాను అంకుల్ అనే పదాన్ని వత్తి పలుకుతూ అని సృజన్ వైపు చూసింది శృతి నేను ముందే చెప్పాను నీకు ఇలాంటివి జరుగుతాయని నువ్వే నన్ను నమ్మలేదు శృతిని చూస్తూ అన్నాడు సృజన్ నిజమే చెప్పావు ఏజ్డ్ పర్సన్స్ పక్కన ఉంటే సేఫ్ అనుకున్నా బట్ ఇప్పుడు తెలిసి వచ్చింది పదా పదా మన ప్లేస్లోకి వెళ్దామంటూ చనువుగా సృజన్ చేతిని పట్టుకొని ముందుకు వెళ్ళింది శృతి శృతి మాటలకు విఘ్నేష్ మొహం కోపంతో కందిపోతే సృజన్ మొహం ఫ్లడ్ లైట్స్లా వెలిగిపోయింది చెప్పానా నేను చెప్పానా ఎస్ఆర్హెచ్ టాస్ విన్ అయ్యి బౌలింగ్ చూస్ చేసుకుంటుందని అనవసరంగా ఫైవ్ థౌజండ్ లాస్ట్ చేసుకున్నావు ప్రదీప్ని చూస్తూ అన్నాడు చైతన్య ఉఫ్ నెక్స్ట్ టైం హుషారుగా ఉంటా లేరా అని చైతన్యతో చెప్పి హలో హా ఫస్ట్ ఫస్ట్ ఓవర్లో థర్డ్ బాల్ డెఫినెట్గా ఫోర్ పోద్ది దాని మీద థౌజండ్ అంటూ మొబైల్లో బెట్టింగ్ ఫ్రెండ్స్తో అంటున్నాడు ప్రదీప్ రే బీకామ్ ఊరికే ఇష్టం వచ్చినట్లు బెట్టింగ్ చేయకు అన్నాడు చైతన్య ఆ నాకు తెలుసు అరే వాడేన్రా ఆ పిల్లని తెస్తున్నాడు ప్రదీప్ హఠాత్తుగా టాపిక్ మార్చడంతో ఏ పిల్లరా ఎవరు వాడు అంటూ ప్రదీప్ చూస్తున్న వైపు తల తిప్పి చూశాడు చైతన్య శృతి సృజన్ ఇద్దరూ ఒకరు చేయి ఒకరు పట్టుకొని వస్తున్నారు నేరుగా ప్రదీప్ ముందుకొచ్చి రే ప్రదీప్ లేరా తన ప్లేస్లోకి వెళ్ళు అంటూ సృజన్ చెప్పగానే చైతన్య వెంటనే ప్రదీప్ చేయి లాక్కెళ్ళాడు ఏం జరుగుతుందో ప్రదీప్కి అర్థమయ్యేలోగా విఘ్నేష్ పక్క చైర్లో అంతవరకు శృతి కూర్చొని ఉన్న చోటు కూర్చొని ఉన్నాడు ప్రదీప్ ఉక్రోషంగా తల తిప్పి సృజన్ వైపు చూశాడు ప్రదీప్ శృతి ఏం చెప్తుందో సృజన్ పడి నవ్వుతున్నాడు వెంటనే పటపట పళ్ళు కొరుకుతూ మొహం తిప్పేసుకున్నాడు ఓకే ఓకే ఇప్పుడు చెప్పు నీ పేరేంటి అడిగాడు సృజన్ శృతి నీ పేరు నైస్ నేమ్ నా పేరు సృజన్ అన్నాడు ఆమెనే చూస్తూ నా పేరు చైతన్య సృజన్ పక్కనే ఉన్న చైతన్య అన్నాడు వీడు నా బెస్టీ ఇంతకుముందు నీ ప్లేస్లోకి వెళ్ళాడే వాడు కూడా బెస్టీనే చెప్పాడు సృజన్ వారి మాటల్లోనే మ్యాచ్ స్టార్ట్ అయింది వార్నర్ తన టీంతో గ్రౌండ్లోకి రాగానే జనమంతా గొంతు పోయేలా ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ వార్నర్ వార్నర్ అంటూ అరవసాగారు అందరితో పాటు సృజన్ చైతన్యులు కూడా అరుస్తున్నారు చుట్టూ అరుపుల శబ్దానికి చెవులను గట్టిగా మోసుకుంది శృతి ముంబై ఇండియన్స్ ఓపెనర్లైన గప్టిల్ పార్థివ్ పటేళ్లు ఇద్దరు గ్రౌండ్లోకి రాగానే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న శృతి పైకి లేచి ఎంఐ 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 అంటూ అరిచింది ఏయ్ నువ్వు ముంబై ఇండియన్స్ ఫ్యాన్సా అడిగాడు సృజన్ నో నేను సిఎస్కే ఫ్యాన్ని బట్ ఎస్ఆర్హెచ్కి ఆపోజిట్లో ఏ టీం ఉన్నా ఆ టీంకి సపోర్ట్ చేస్తా గ్రౌండ్ వైపు చూస్తూ అంది శృతి లోకల్ ఉండి వేరే టీంకి సపోర్ట్ చేస్తావా అన్నాడు సృజన్ తల తిప్పి అతడిని చూసింది శృతి ఎందుకు మన టీం అంటే అంతకసి మన టీం తప్ప అందరికీ సపోర్ట్ చేస్తానంటున్నా అడిగాడు సృజన్ ఉఫ్ కొన్నింటికి రీజన్స్ ఉండవు నాకు ఎస్ఆర్హెచ్ ఇష్టం లేదు దట్స్ ఇట్ అందామ విసుగ్గా యూ నో వన్ థింగ్ ఈ మ్యాచ్ డెఫినెట్గా ఎంఐ వి ఎంఐ విన్ అవుతుంది అంది శృతి హలో అంత లేదు ఎంఐ ఆల్రెడీ టూ మ్యాచెస్ ఓడిపోయింది అండ్ ఇంకో విషయం ఈసారి కప్ మాదే ధీమాగా చెప్పాడు సృజన్ అవునా చూద్దామా కప్ ఎవరికి వస్తుందో అంది ఆమె కూడా ధీమాగా హా చూద్దాం నవ్వుతూ అన్నాడు అతను ఈలోగా ఓవర్ స్టార్ట్ అవడంతో సైలెంట్ అయిపోయి గ్రౌండ్ వైపు చూశారు ఇద్దరు భువనేశ్వర్ ఓవర్ స్టార్ట్ చేశాడు చూడు గప్టిల్ సిక్స్ కొడతాడు అంది శృతి వెయిట్ వెయిట్ అన్నాడు అతను గప్టిల్ ఫస్ట్ బాల్ తినేశాడు చీ నెక్స్ట్ బాల్ డెఫినెట్గా ఫోర్ కొడతాడు అంది శృతి నో కొట్టలేడు ఏ ఎందుకు కొట్టలేడు అందాము కోపంగా ఎందుకంటే అక్కడున్నది భువి సో హలో భువి అయితే ఇక్కడ ఉన్నది గప్టిల్ అందామే ఈసారి భువనేశ్వర్ బాల్కి గప్టిల్ రెండు పరుగులు తీశాడు హా చూసావా ఫోర్ అన్నావు నవ్వుతూ అన్నాడు సృజన్ నవ్వకు థర్డ్ బాల్కి డెఫినెట్గా సిక్స్ కొడతాడు చూస్తూ ఉండు అంది కోపంగా శృతి సరే అలాగే చూస్తూ ఉంటా ఆమె మొహాన్ని చూస్తూ అన్నాడు సృజన్ దీక్షగా గప్టిల్ని చూస్తూ సిక్స్ 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 హ్యారీ పోటర్ మూవీలో మంత్రం వేసినట్టు చూపుడు వేలని గప్టిల్ వైపు తిప్పుతూ అంది శృతి అవుట్ 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 నవ్వుతూ ఆమె మాటకు అడ్డొచ్చాడు సృజన్ కోపంగా అతడిని చూస్తూ డోంట్ డిస్టర్బ్ గట్టిగా అరిచింది శృతి అటు ప్రదీప్ కూడా దాదాపు శృతిలాగే ఫోర్ ఫోర్ అంటూ ఉన్నాడు కానీ ఈసారి కూడా గప్టిల్ నిరాశపరుస్తూ బంతిని తినేశాడు నీ వల్లే సిక్స్ కొట్టలేదు లేకపోతే నేను ఆరామ్గా మంచిగా సిక్స్లు ఫోర్లు కొట్టించేదాన్ని సృజన్ వైపు తిరిగి అంది శృతి అతడికి ఆమెను చూస్తున్న కొద్దీ నవ్వొస్తుంది సరే ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ బాల్ని సిక్స్ కొట్టించు నవ్వాపుకుంటూ అన్నాడు అతను శృతి మంత్రం వేస్తూ చాలా ట్రై చేసింది కానీ ఈసారి గప్టిల్స్ నమాజోజాకి బ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడ్డంతో గ్యాలరీ మొత్తం అరుపులతో నిండిపోయింది అందరితో పాటు సృజన్ కూడా లేచి నిలబడి విజిల్స్ వేస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు శృతి మాత్రం సీరియస్గా గ్రౌండ్ వైపు చూస్తూ ఉంది ఎవరో ఇక్కడ సిక్స్ అన్నారు నీకేమైనా తెలుసా నవ్వుతూ అడిగాడు సృజన్ ఒక్క వికెట్కే మ్యాచ్ విన్ అయ్యేది ముంబయ్యే ఇగో హట్ అవడంతో కోపంగా విసురుగా చెప్పింది శృతి ఓహో కూల్ కూల్ అన్నాడు అతను కానీ జరుగుతున్న పరిణామాలు ఆమెను కూల్ చేయనివ్వలేదు ఓవర్ ఓవర్కి నత్తనడగ్గా నడుస్తూ వికెట్లు పడిపోతుంటే కసిగా గోల్ కొరుకుతూ గ్రౌండ్లోకి చూస్తూ కూర్చుంది సృజన్ నవ్వుతూ ఆమెను రచ్చగొడుతూ ఉన్నాడు ఇరవై ఓవర్లకి నూట నలభై రెండు పరుగులు చేసి మంది అవుట్ అయిపోయారు ఇప్పుడే గేమ్ అయిపోలేదు బ్రేక్ తర్వాత మా వాళ్ళ చేతుల్లో ఉంటుందిలే నవ్వుతున్న శృజ్జుని చురచురా చూస్తూ అంది శృతి సరేలే ఏదైనా తిందామా బ్రేక్ టైం కదా అన్నాడు అతను నో ఇందాక తిన్నదే ఫుల్గా ఉంది నీకు కావాలంటే నువ్వు తిను అందామే ఏం తినకపోయేసరికి తను తింటే తిండిపోతూ అనుకుంటుందేమో అని అతడు కూడా ఏం తినకుండా ఉండిపోయాడు బ్రేక్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది మొదటి ఓవర్లో సిక్కర్ ధావన్ అవుట్ అవ్వగానే గ్యాలరీలో క్రౌడ్ మొత్తం సైలెంట్ అయిపోయింది హాహాహా చూసావా నేను ఇక్కడ వికెట్ వికెట్ అన్నాను అక్కడ వికెట్ గా ఆనందంగా నవ్వుతూ అంది శృతి ఒక్క వికెట్కే ముందుంది అసలైన మ్యాచ్ అతడు కూడా నవ్వుతూ అన్నాడు నీ బొంద్ ఉంది మనసులో అనుకుంటూ మ్యాచ్ వైపు దృష్టి సారించింది సృజన్ అన్న అసలైన మ్యాచ్ రెండో ఓవర్ నుండే మొదలైంది వార్నర్ కొట్టే బౌండరీస్కి స్టేడియం మొత్తం అరపులతో మారం రోగిపోతూ ఉంటే శృతి మాత్రం సైలెంట్గా కూర్చొని చూస్తుంది పాపం శృతి మాత్రం ఎంతసేపు ఓచుకుంటుంది సచ్చినోడు అవుట్ అన్నా కాడు నా ప్రాణానికి వీడొకటి తగలడ్డాడు అవుట్ 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 వార్నర్ని ఉద్దేశించి అంటూ వెళ్ళని విరుస్తూ షాప్ పెట్టింది గాడ్ ఏం పిల్లవు నువ్వు ఆపముందు అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు అతను చివరికి ఎస్ఆర్హెచ్ విన్ అవడంతో సృజన ఆనందానికి అవధులు లేకపోయాయి అతను నవ్వుతూ ఆమెను ఏడిపిస్తూ ఉంటే బాగా ఈగో హర్ట్ అవడంతో వెంటనే లేచి నిలబడుతూ షటప్ గెట్ లాస్ట్ అంటూ వెళ్ళిపోయింది హే వెయిట్ వెయిట్ ఎక్కడికి వెళ్తున్నా వాగు అంటూ ఆమెను అనుసరిస్తూ అన్నాడు అతను ఎక్కడికేంటి పార్కింగ్ స్లాట్లోకి నా యాక్టివా నా కోసం వెయిట్ చేస్తూ ఉంది అంటూ వెనక వైపు ఉన్న పార్కింగ్ ప్లేస్ వైపు వెళ్ళిపోయింది అరే ఇప్పుడెలా తన కార్ ఫస్ట్ గేట్ పార్కింగ్ స్లాట్లో ఉంది ఈ ట్రాఫిక్ అంతా తగ్గడానికి ఎంత లేదనుకున్నా మినిమం రెండు గంటలన్నా సమయం పడుతుంది ఈలోగా శృతి మిస్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్న అతడికి వెంటనే ఒక ఆలోచన తట్టడంతో కార్ చైతన్యకి ఇచ్చేసి ఆమె వెళ్ళిన వైపే వెళ్ళాడు అతను అందరితో పాటు శృతి కూడా తన సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ యాక్టివ్ అని తీసి కొద్దిగా ముందుకు తీసుకొచ్చి స్టార్ట్ చేయబోయింది ఈలోగా ఒక బలం ఆమెను చేయి హ్యాండిల్ని బలంగా పట్టుకోవడంతో తలెత్తి చూసింది శృతి ఎదురుగా సృజన్ ఆయాస పడుతూ ఆమెను చూస్తున్నాడు అతని వాలకం చూస్తుంటే గ్యాలరీలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఉంది హే నా యాక్టివా మీద చేతి అందామే ఓకే ఓకే ప్లీజ్ నాకు కొద్దిగా లిఫ్ట్ ఇస్తావా అతడి మాట పూర్తి ముందే నో అందామే హే వెయిట్ వెయిట్ ప్లీజ్ ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక్కడ ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవ్వాలంటే చాలాసేపు అవుతుంది అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ బ్రతనాడుతూ అడిగాడు సృజన్ దట్స్ యువర్ ప్రాబ్లం నాట్ మైండ్ మొహం తిప్పేసుకుంటూ అందామే శృతి ప్లీజ్ రియల్గా నాకోసం అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకో అతను అలా అంటూ ఉండగా అతడి మొబైల్ రింగ్ అయింది వెంటనే లిఫ్ట్ చేసి మామ్యా డోంట్ వరీ నేను ఫ్రెండ్ బైక్లో వచ్చేస్తున్నాను అంటూ చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసి చూసావుగా నేను అబద్ధం చెప్పానా లేదుగా శృతి శృతిని చూస్తూ అన్నాడు అతను నువ్వు నిజం చెప్పినా నీకు మాత్రం లిఫ్ట్ ఇవ్వను నేను తప్పుగా అందా విసురుగా ఏ నేనేం చేశాను అతని మాట పూర్తవకముందే నువ్వు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్వి ఇందాక స్టేడియంలో ఏడిపించావు నేను ఎప్పటికీ మర్చిపోంది చల్ చల్హట్ నేను వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది అందామే ఆహాహా అదే నా ప్రాబ్లం అంతేనా ఓ గాడ్ లీజన్ అసలు నా క్రికెట్ అంటే పిచ్చి అసలు మన ఇండియన్ టీం అంటే ప్రాణం సో ఈ ఎస్ఆర్హెచ్లు ఎంఐలు సిఎస్కేలు ఆర్సీబీలు ఇవన్నీ జస్ట్ టైంపాస్ కోసం బిజినెస్ కోసం క్రియేట్ చేసిన అంతే అంటూ చెబుతున్నా అతడి మాటలు కడ్డొస్తూ అవన్నీ కాదు ఐ లవ్ ఎంఐ అను సీటు మీద కూర్చొని ధీమాగా అందామే కొంతమంది వీళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ ఆమె మాటలకు అతడు చిన్నగా నవ్వుతూ ఐ లవ్ ఎంఐ అన్నాడు అతను వినిపించడం లేదు ఐ లవ్ ముంబై ఇండియన్స్ అంటూ గట్టిగా అన్నాడు అతను ఇప్పుడు ఆమె కళ్ళు సంతృప్తిగా విజయ గర్వంతో మెరిసాయి మనసులో నవ్వుకుంటూ యాక్టివ్ అని స్టార్ట్ చేసింది అతడు కూడా విజయ గర్వాన్ని దాచుకుంటూ ఆమె వెనకాల ఎక్కి కూర్చున్నాడు అతడు కూర్చోగానే ముందుకు పోనిచ్చింది ఆమె అవును ఎక్కడ మీ ఇల్లు ఐ మీన్ ఏ ఏరియా అంటూ అడిగింది ఆమె కొట్టుకున్న బాడీ స్ప్రేని ఆస్వాదిస్తూ ఉన్న అతడు నెమ్మదిగా ఎటు వెళ్ళాలో చెప్పాడు వెనకాల నుండి ఆమెనే చూస్తూ ఉన్న అతడికి బలంగా ఆమెను చుట్టేయాలన్న కోరిక కలిగింది వెంటనే తల విదిలించి రోడ్డు మీద దృష్టి సారించాడు ఏం చేస్తున్నావు నువ్వు అడిగింది శృతి ఆమె భుజాల మీదుగా రోడ్డు వైపు చూస్తూ మొహాన్ని తాకుతూ ఉన్న ఆమె ముంగర్ల స్పర్శని ఆస్వాదిస్తున్న అతడు ఏంటి అని అడిగాడు ఏం చేస్తున్నావు ఐ మీన్ విచ్ కాలేజ్ విచ్ గ్రూప్ అడిగింది శృతి కాలేజ్ కాదు జాబ్ అన్నాడు అతను వాట్ నువ్వు జాబ్ చేస్తున్నావా నేను ఇంకా కాలేజ్ అనుకున్న అందామే నవ్వుతూ ఐ హ్యావ్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఎంసీఏ ఓ కంప్లీట్ అవ్వగానే జాబ్లో జాయిన్ అయిపోయావా అడిగిందామే యా వాట్ అబౌట్ యూ అడిగాడాను ఎంబీఏ చేస్తున్న థర్డ్ సెమ్ గీతంలో ఓహ్ గీతంలో నా ఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ్ తెలుసా నీకు ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు అతడి మాట ముందే ప్రవీణ్ శర్మ ఎందుకు తెలీదు వాడు మా బావే నీకు వాడేలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది శృతి వాట్ ప్రవీణ్ మరదల వన్ నువ్వు హా నీకెలా తెలుసు అతను వాడు నా ఫ్రెండ్ అన్నాడు అతను ఇప్పటిదాకా దాకా ఫ్రెండే ఇక మీదట బెస్ట్ ఇన్ చేసుకోవాలి అని మనసులో అనుకున్నాడు సృజన్ దారి పొడిగిన ఇద్దరు కాలేజ్ గురించి ప్రవీణ్ గురించి ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకున్నారు నాకు నాన్న లేరు చిన్నప్పుడే పోయారు నేను అమ్మ ఇద్దరమే అమ్మ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంది పేరు మాలినీదేవి చెప్పాడు అతను ఓ ఐఆమ్ సారీ ఇట్స్ ఓకే మా డాడీ కుమార్ సివిల్ ఇంజనీర్ అండ్ మామ్ సరిత హౌస్ వైఫ్ నాకు ఒక ఉంది లాస్ట్ ఇయర్ తనకి మ్యారేజ్ అయ్యింది నవ్వు అబ్రాడ్లో ఉంది చెప్పింది శృతి మాటల మధ్యలో ఇంటిని చేరుకున్నారు ఇదే మా ఇల్లు ఇక్కడ ఆపు అన్నాడు అతను ఓకే చాలా థ్యాంక్స్ నవ్వుతూ అన్నాడు అతను ఆమె కూడా నవ్వింది అసలు నువ్వు గ్రేట్ నో ఈ టైంలో లిఫ్ట్ ఇచ్చావంటే నీలాంటి ఇలాంటి డేరింగ్ ఎక్కడా చూడలేదు నువ్వు గుడ్ బైలో కనిపించావు కాబట్టి లిఫ్ట్ ఇచ్చా ఇదే నా మీ ఇల్లు అందాం ఇంటిని చూస్తూ థ్యాంక్ యూ యా ఇదే జస్ట్ టూ మినిట్స్ ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అంటూ చక్కచక్క గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు సరిగ్గా రెండు నిమిషాలకి బైక్ మీద బయటికి వచ్చి చాలా లేట్ అయింది ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు అందుకే నేను వెనకాల వచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు సృజన్ హే నో నో అంది శృతి ప్లీజ్ జరగరాంది ఏదైనా జరిగితే అది నా వల్లే జరిగింది అని నాకు బాధేస్తుంది గిల్టీ వస్తుంది నా వల్లే కదా నీకు లేట్ అయింది అతడు అలా చెప్పగానే సరే నీకు గిల్టీ వస్తుంది అన్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా అంటూ యాక్టివా అని ముందుకు పోనిచ్చింది శృతి ఆమె యాక్టివా పక్కనే అతడి పల్స్ పోనిచ్చాడు సృజన్ ఆ అరగంట ప్రయాణంలో దారి పొడుగున మాట్లాడుకుంటూనే ఉన్నారు ఫేవరెట్ హీరో దగ్గర నుండి ఫేవరెట్ ఫుడ్ దాకా నచ్చిన విషయాల దగ్గర నుండి నచ్చిన విషయాల దాకా అన్నీ మాట్లాడుకున్నారు చివరికి పాటలు కూడా పాడుకుంటూ నవ్వుతూ జాగ్రత్తగా ట్రై చేస్తున్నారు ఇద్దరు ఒక ఇంటి దగ్గర స్లో చేసి ఆపి మా ఇల్లు వచ్చేసింది అంది శృతి ఇదేనా ఎడమ వైపు ఉన్న ఇంటిని చూస్తూ అడిగాడు సృజన్ ఎస్ గుడ్ నైట్ అండ్ గుడ్ బై అంది నవ్వుతూ చల్తే చల్తే మెరియే అల్విదనా కెహనా అల్విదనా కెహనా నవ్వుతూ పాడాడు అతను కిషోర్ కుమార్ సాంగ్ కదా డాడీకి ఫేవరెట్ సాంగ్ ఇది ఓకే కబి అల్విదనా కెహనా వీడుకోలు ఎప్పుడు చెప్పుకు నెవర్సే గుడ్ బై నవ్వుతూ అందామే అతడు కూడా నవ్వుతూ సరే మరి గుడ్ నైట్ సియు అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు పూర్తిగా వెళ్ళిపోయే వరకు అక్కడే ఆగి నెమ్మదిగా యాక్టివ్ అని స్టార్ట్ చేసి ఆ వీధిలో కుడివైపు చివరిని ఉన్న ఇంట్లోకి పోనిచ్చింది శృతి ఈ మ్యాచ్లో నీ పక్కన ఎవరే అబ్బాయి ఇంటికి వెళ్ళగానే అడిగింది సరిత టీవీలో చూసావా అడిగింది శృతి అవునమ్మా అన్నాడు పృథ్వీ ముందుది చెప్పు డాడీ నేను అందంగా కనిపించానా గాలికి నా జుట్టు రేగిపోయి పిచ్చక్కలా కనిపించలేగా తండ్రి పక్కనే సోఫాలో కూర్చుంటూ అంది శృతి ఎగ్జైటింగ్గా చాచా నీకేంటి బంగారం చాలా బాగా కనబడ్డా నవ్వుతూ చెప్పాడు పృథ్వీ అది ఇంటికి రాగానే నేనేం అడగమన్నానో అడగండి ముందు విసురుగా అంది సరిత ఆ శృతి ఎవరమ్మాతనో అడిగాడు పృథ్వీ తను ప్రవీణ్ బావ ఫ్రెండ్ మమ్మీ ఇటుదా నీకో విషయం చెప్పాలి అంటూ సరితను పట్టి సోఫాల పక్కనే కూర్చోబెట్టుకొని ఆమె తొడ మీద చేయి విఘ్నేష్ గురించి చెప్పింది అప్పుడు సృజన్ వచ్చి ఎలా సేవ్ చేశాడో కూడా చెప్పింది సరితతో పాటు పృథ్వీ కూడా విన్నాడు తర్వాత ఇద్దరు ఆ విఘ్నేష్ ని పెట్టారు సృజన్ ని కొండెక్కించేశారు అలా సృజన్ మీద పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది శృతి తల్లిదండ్రులు సృజన్ ని మెచ్చుకుంటూ ఉంటే లోపల ఆనందపడిపోయింది ఇక్కడ సృజన్ ఇంట్లో కూడా దాదాపు ఇలాంటి సంఘటనలు జరిగాయి మాల్లీ దేవి కూడా సృజన్ ని ఎవరా అమ్మాయి అని అడిగినప్పుడు ప్రవీణ్ గడ మరదులు పాపం ఓ ఏజ్డ్ పర్సన్ ఆ పిల్లని టచ్ చేసి ఏడిపిస్తూ ఉంటే చూడలేక నా పక్షి ఇట్లా కూర్చోబెట్టుకున్నా తర్వాత తెలిసింది తను ప్రవీణ్ గడ మరదలని చెప్పాడు సృజన్ మంచి పని చేసావు కన్నా అసలు నన్ను అడిగితే స్టూడెంట్స్ ఏనా ఏదో ఒక కమెంట్ చేస్తారు లేదా కాంప్లిమెంట్స్ ఇస్తారు కొంతమంది వయసైన వాళ్ళు ఉన్నారే అలాంటి వారి మీద ఎవరికి అనుమానం రాదని రెచ్చిపోతూ ఉంటారు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు పిల్లల లక్షణంగా ఉంది అందుకే పాడుకలు పడ్డాయి అన్నం వడ్డిస్తూ అంది మాలి నిజం లక్షణంగా ఉంది ఈ కాలంలో ఎవరైనా అడగగానే లిఫ్ట్ ఇస్తారా మమ్మీ చూడ అమ్మాయి నన్ను ఇంటి దాకా డ్రాప్ చేసింది అన్నాడు సృజన్ ఆ నిజమే మంచి పిల్ల అంటూ తల్లి శృతిని మెచ్చుకుంటూ ఉంటే ఆనందాన్ని బయటికి కనిపించనీయకుండా భోజనం ముగించాడు సృజన్ మొదటిసారి శృతిని చూడగానే కలిగిన భావాలు ఏమంటారు దీని పేరు ప్రేమేనా అంటూ సృజన్ ఆలోచిస్తూ ఉంటే ఇటు శృతి కూడా సృజన్ ఎంత బాగుంది ఆ పేరు ఎందుకు ఇంతలా అతడి గురించి ఆలోచిస్తుంటాను ఎప్పుడూ లేనిది ఏంటిది ఎలా అనుకోసాగింది ఆ రాత్రి అటు శృతికి ఇటు సృజన్కి అసలు నిద్ర పట్టలేదు ఇంకా వారికి స్టేడియంలో పక్క పక్కన కూర్చున్నట్టే ఉంది బైక్ మీద వెళ్తున్నట్టే ఉంది హుషారుగా ఒకరితో ఒకరు మాట్లాడుతున్నట్టే ఉంది సూర్యకిరణాలు మొహం మీద పడ్డంతో మెలకు వచ్చింది శృతికి మెల్లిగా కళ్ళు విప్పు చూసింది పక్కన సృజన్ అప్పటికే లేచి వెళ్ళిపోయాడు రాత్రంతా గత ఆలోచనలతో సరిగ్గా నిద్ర లేక కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి బద్ధకంగా లేచి ఒళ్ళు వెరుస్తూ వాష్రూమ్లోకి లోకి వెళ్ళింది అరగంటలో ఫ్రెష్ అప్ అయి హోటల్ రూమ్ నుండి సృజన్కి కాల్ చేసింది బేబీ లేచావా గుడ్ మార్నింగ్ నువ్వు డీప్ స్లీప్లో ఉండేసరికి నేనే లేపలేదు అన్నాడు సృజన్ గుడ్ మార్నింగ్ డైనింగ్ హాల్లోకి వచ్చే అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నాడు సృజన్ ఓకే అంటూ కాల్ కట్ చేసి లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డైనింగ్ హాల్లోకి వెళ్ళింది గుడ్ మార్నింగ్ శృతి కమ్ కమ్ అన్నారు స్నేహితులందరూ అక్కడ సృజన్తో పాటు చైతన్య అతడి భార్య కరుణ ప్రదీప్ అతడి భార్య పావని ఇంకా సృజన్ చైతన్య ప్రదీప్ల బాల్య స్నేహితురాలైన శోభ ఉన్నారు అందరికీ నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి సృజన్ పక్కన కూర్చుంది శృతి రాజ్మా చావల్తో తందూరి రోటీని తింటూ ఉన్న శృతినే కొద్దిసేపు చూస్తూ ఉండిపోయాడు సృజన్ వాచిన ఆమె కళ్ళవైపే చూస్తూ ఉన్నాడు

తింటూ ఉన్నంతసేపు ఆమెనే గమనిస్తూ ఉన్నాడు అతను అందరితో సరదాగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఆమె మనసు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉంది బ్రేక్ఫాస్ట్ చేశాక అందరూ నైనీ లేక్ వైపు వెళ్ళారు అందరూ సరదాగా బోటింగ్కి వెళ్దాం అన్నారు కానీ సృజన్ నాకు మూడు లేదు మీరు వెళ్ళండి అనే శృతిని తీసుకొని అతడు మరోవైపుకి వెళ్ళాడు అతను అలా చెప్పడంతో వారంతా బోటింగ్ని ఎంజాయ్ చేస్తూ హుషారుగా ఆడుకోసాగారు ఏ ఎందుకు ఇలా తీసుకొస్తున్నా మనం కూడా బోటింగ్ చేద్దాం పదా అంటూ ఉన్న శృతిని పట్టుకొని ని కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ ఏడ్చావా కళ్ళు చూడు ఎలా ఉన్నాయో అన్నాడు సృజన్ తలని అడ్డంగా ఊపుతూ ఏడవలేదు అంది శృతి ఎవరి దగ్గరైనా నిజాన్ని దాచగలవేమో నా దగ్గర కాదు ఆమె బుగ్గల్ని సున్నితంగా తడుముతూ అన్నాడు అతను మౌనంగా అతడిని చుట్టేస్తూ గుండెల్లో తల దాచుకుంది ఆమె తలని మరింత గుండెల్లో పొదువుకుంటూ శృతి ఐ లవ్ యూ అతను తలెత్తి అతడి కళ్ళల్లోకి చూసింది వంగి ఆమె పెదాల్ని అందుకోబోయాడు వెంటనే దూరంగా జరుగుతూ ఇది పబ్లిక్ ప్లేస్ ఇలా అంతా బిహేవ్ చేయకు అంది శృతి ఏంటి ఏమన్నా నువ్వేనా ఈ మాట అంటున్నది చిలుపుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అన్నాడు అతను ఆ రోజు నెక్లెస్ రోడ్డు మీద కిస్మి అని అడిగావు మర్చి షటప్ అతడి వాక్యం ముందే అందామె ఆమె నడుమ చుట్టూ చేవేసి దగ్గరగా తీసుకుని బుజ్జి ఇలా డల్గా ఉండకరా అన్నాడు సృజన్ సరే ఎన్నిసార్లు చెప్పి ఉంటాయి మాట కానీ బాధగా అతను అతడు అలా బాధగా అనేసరికి ఆమె అతన్ని అలా చూడలేకపోయింది వెంటనే అతడి మొహాన్ని రెండు చేతుల్లో దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని జాన్ నేను ఇక మెదట హ్యాపీగా ఉంటా శాడ్గా అస్సలు ఉండును ఓకేనా అతడి కళ్ళల్లోకి చూస్తూ అంది శృతి సరే చూద్దాం అన్నాడు అతను సరే చూస్తూ ఉండు అందామే హోటల్కి వెళ్దాం పద అతను అప్పుడైనా వాళ్ళు రాని అందామే వాళ్ళెందుకు మధ్యలో పద అంటూ ఉన్న అతడిని సృజన్ అంటూ వెనక నుండి షో శోభ పిలిచింది ఏంటి వెనక్కి తిరిగి చూసి అన్నాడు సృజన్ ఒకసారి ఇలా వస్తావా నీకు చెప్పాలి అంది శ్రు శోభ ఉఫ్ శృతికి మాత్రమే వినపడేలా అన్నాడు అతను ఏ వెళ్ళు పిలుస్తుందిగా అతన్ని ముందుకు తోస్తూ అంది శృతి రేయ్ నీకు తెలీదు నాకు హెడేక్ వస్తుంది నైట్ అంతా మూడు గంటల వరకు అనుకుంటా తల తినేసింది ఏడు మొహం పెట్టి అన్నాడు సృజన్ అతన్ని అలా చూడగానే ఆమెకు నవ్వొచ్చేసింది ఏ నవ్వకు నవ్వావా అంతే కోపంగా అన్నాడు అతను ఈలోగా సృజన్ అంటూ మరోసారి పిలిచింది శోభ అబ్బా వస్తున్న షోభు అంటూ విసుగ్గా వెళ్ళాడు సృజన్ శోభతో మాట్లాడుతూ ఉన్నా కూడా సృజన్ మధ్య మధ్యలో శృతినే గమనిస్తూ ఉన్నాడు శృతి లేక్కి దగ్గరగా కూర్చొని లేక్ వైపే దీర్ఘంగా చూస్తూ ఉంది దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న ఆమె మొహాన్ని ఒక బెలూన్ వచ్చి తాకడంతో ఈ లోకంలోకి వస్తూ దాన్ని పట్టుకొని చూసింది శృతి ఆ వైట్ కలర్ బెలూన్ మీద పింక్ కలర్తో థింక్ పాజిటివ్ అని రాసింది తల తిప్పి చుట్టూ చూసిన ఆమెకు ఒక చిన్న పాప ఆమె కేసే రావడం కనిపించింది ఆ పాప సరాసరి శృతి దగ్గరికి వచ్చి నవ్వుతూ ఈ మేరాహే ముద్దు ముద్దుగా అంది బెల్లున్ని ఉద్దేశించి నవ్వుతూ ఆ పాప బుగ్గల్ని సాగదీసి బెల్లున్ని ఆ పాపకి ఇచ్చేసింది బెల్లున్ని తీసుకొని ఆ పాప నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ బెల్లున్ని ఆ పాపను చూస్తూ ఉన్న ఆమె ఆలోచనలు ఆమెను గతంలోకి లాక్కొని వెళ్ళిపోయాయి మరుసటి రోజు సృజన్ ఎలాగైనా శృతితో పరిచయం పెంచుకోవడం కోసం ప్రవీణ్ సహాయం తీసుకోవాలనుకున్నాడు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళుతూ మధ్యలో శృతి ఇంటి ముందు పల్సర్తో చక్కర్లు కొడుతూ హారన్ కొట్టసాగాడు దాదాపు పదిసార్లు చక్కర్లు కొడుతూ హారన్ కొట్టినా ఆ ఇంటి నుండి ఎలాంటి స్పందన రాలేదు చా ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటూ బైక్ నాపి ఆ ఇంటి బాల్కనీ వైపు చూశాడు సృజన్ అక్కడెవరో అతనికి కనిపించకపోయేసరికి ఉసూరు మంటూ తల తిప్పేసుకొని బైక్ని ముందుకి పోనిచ్చబోయాడు కానీ మిర్రర్లో నుండి వెనకాల దూరంగా ఓ ఇంటి బాల్కనీలో కనపడుతూ ఉన్న దృశ్యాన్ని చూడగానే అతడి పెదాలు ఆనందంగా విచ్చుకున్నాయి ఈసారి ఆనందంగా నవ్వుతూ మరో రెండు రౌండ్లు చక్కర్లు కొట్టి వెళ్ళిపోయాడు అతను ఇక్కడ బాల్కనీలో దొంగగా చూస్తున్న శృతి ఆనందంగా నవ్వుతూ లోపలికొచ్చేసింది ఆమె అనుకున్నట్టుగానే అతడి బైక్ మీద చక్కర్లు కొట్టడానికి వచ్చాడు అనుకుంటూ మురిసిపోతూ మొబైల్ తీసి ప్రవీణ్కి కాల్ చేసింది హలో శృతి చెప్పు ఏంటి ఇలా కాల్ చేసా అడిగాడు ప్రవీణ్ ఏం లేదు నాకు నీ ఫ్రెండ్ సృజన్ నెంబర్ కావాలి ఇవ్వు నాంచకుండా వెంటనే అడిగేసింది శృతి ఓహో ఆఫ్టర్నూన్ వాడు ఫోన్ చేసి నీ నెంబర్ అడిగాడు నేనే ఇవ్వలేదు అన్నాడు ప్రవీణ్ వై వై ఇవ్వలేదు నీ ఫ్రెండేగా తను అంటూ ఉన్న ఆమె మాటలు కడ్డొస్తూ ఫ్రెండ్ అయితే అడగగానే ఇచ్చేస్తారా మాకు మాకు చాలా డీలింగ్స్ ఉంటాయి తల్లి అడగగానే ఎవరు ఇవ్వరు నవ్వుతూ అన్నాడు అతను డీలింగ్సా ఏం డీలింగ్స్ అర్థం కాక అడిగింది శృతి అవన్నీ అమ్మాయిలకు చెప్పకూడదు ఈ టాపిక్ని ఇక్కడితో వదిలే నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది కాల్ యూ లేటర్ అన్నాడు ప్రవీణ్ ఓ ఇ వెయిట్ నాకు నెంబర్ ఇచ్చి పెట్టే యాత్రంగా అంది శృతి ఆహా ఎవరు నువ్వు ఎవరో రాంగ్ నెంబర్ గట్టిగా నవ్వుతూ కాల్ కట్ చేసేసాడు ప్రవీణ్ ఈడియట్ స్టూపిడ్ రాస్కెల్స్ కౌన్రల్ బేవ్ కుఫ్ ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంది శృతి ప్రవీణ్ ఆమెకు బావే అయిన వారి మధ్య మరదల సంబంధం కంటే అన్న చెల్లెళ్ళ అనుబంధమే ఎక్కువగా ఉంది అందుకే అంత చనువుతో సృజన్ నెంబర్ని అడిగిందామే ఆ రోజు రాత్రి చైతన్య వాళ్ళ ఇంటి మేడం మీద ఓపెన్ ప్లేస్ లో స్నేహితులంతా డ్రింక్ పార్టీ చేసుకుంటున్నారు రే సృజన్ ముందు ముందు నాతో చాలా పని పడుతుంది నీకు సో నాతో మంచిగా ఉంటే నీకే మంచిది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సిట్టింగ్స్ వేయాలి ఓకేనా బీర్లోకి చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటూ నవ్వుతూ అన్నాడు ప్రవీణ్ ముందు నెంబర్ ఇవ్వు తర్వాత వీళ్ళకి నీ చెప్పు అన్నాడు సృజన్ ఆహాహా ఇస్తా ఇస్తా ఇప్పుడు నెంబర్ ఇస్తా తర్వాత మా వాళ్ళకి నేను పరిచయం చేస్తా తర్వాత వాళ్ళే మీకు పెళ్లి చేస్తారు అన్నాడు ప్రవీణ్ హం రేయ్ ప్లీజ్ లేట్ చేయకుండా నెంబర్ ఇవ్వు తర్వాత తీరిగ్గా నువ్వు చెప్పే వింటాను ఆహా సృజన్ గారికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదురా బీర్ తాగుతూ అన్నాడు చైతన్య ఉప్పల్లో ఎప్పుడైతే నీ మూతి మీద కొడతా అన్నాడో అప్పుడే అనుకున్నా వీడికిలా కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుందని అంటూ ఉన్న ప్రదీప్ వాక్యం పూర్తవకుండానే ప్రవీణ్ రెండు కాళ్ళని సృజన్ ముందు పెట్టాడు ఇక గత్యంతరం లేక ప్రవీణ్ రెండు కాళ్ళని చుట్టేస్తూ ప్లీజ్ రా నెంబర్ ఇవ్వు రేపు మా పెళ్ళి పెద్దవి నువ్వే కదా ప్లీజ్ మామా అన్నాడు సృజన్ ఆహా ఎంత ఆనందంగా ఉందో తెలుసా కన్నులు విందుగా ఉంది సీన్ అంటూ నవ్వుతూ ఫ్రెండ్స్ అంటూ ఉంటే సృజన్ ఆత్రంగా ప్రవీణ్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తూ కొద్దిగా పక్కకెళ్ళాడు హలో అంటూ వినిపిస్తున్న శృతి గొంతునే వింటూ ఉండిపోయాడు కొద్దిసేపు తర్వాత నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు అప్పుడు మొదలుపెట్టిన వారి మాటలు కాగలేదు షిఫ్ట్లా ముందుకు దూసుకెళ్తూనే ఉన్నాయి వీలైనప్పుడల్లా బయట కలవడం కూడా చేస్తున్నారు సినిమాలకి రెస్టారెంట్స్కి షాపింగ్స్కి ఒకటేమిటి పరిచయం పెరిగే కొద్దీ వారు తిరిగే ప్రదేశాలు కూడా పెరుగుతున్నాయి కానీ ఒక్కరిసారి కూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు కానీ ఒకరి మనసు ఒకరికి తెలిసిపోతూనే ఉంది దాదాపు పది నెలల తర్వాత ఒకరోజు హఠాత్తుగా మనం పెళ్లి చేసుకుందాం అంది శృతి ఆ మాట కోసమే అతడు వేచి చూస్తున్నాడు ఎంతకాలం కానీ ఆమెకు కూడా జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందామని చెప్పింది అనుకున్నట్టుగా కానీ శృతికి కూడా మంచి కంపెనీలో జాబ్ వచ్చింది ప్రవీణ్ పుణ్యమ అనే శృతి వాళ్ళ ఇంట్లో వారు వీళ్ళ ప్రేమకు పచ్చజెండా అని ఓపేశారు సృజన్ మాటను అతడి తల్లి అయిన మాలీదేవి ఎప్పుడూ కాదందు కాబట్టి ఒక సుముహూర్తాన శృతి కాస్త శృతి సృజన్గా మారిపోయింది ఇప్పటిదాకా అంతా బానే ఉంది కొంతకాలం తర్వాత అసలు కష్టం మొదలైంది అసలు బాధ అంటే ఏంటో అర్థం తెలిసింది చిన్నప్పటి నుండి ఏడుపునే చవి చూడని ఆమెకు కన్నీరు ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది ప్రతి స్త్రీ తన జీవితంలో ఎక్కువగా ఆనందించే సమయం కోరుకున్న భర్త దొరికినప్పుడు మరి తల్లి అయినప్పుడు శృతికి కోరుకున్న భర్త దొరికాడు కానీ ఆమె జీవితంలో తల్లి అయ్యే అవకాశం ఇక లేదు అని డాక్టర్లు చెప్పినప్పుడు విలువెల్లాడిపోయింది చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురైంది జాబ్కి రిజైన్ చేసేసింది ఆమెను అలా చూసి పృథ్వీ సరితలు చాలా బాధపడ్డారు ఆమె అలా బాధపడుతూ ఉంటే సృజన్ చూడలేకపోయాడు అనుక్షణం ఆమెను సంతోష పెట్టాలని చూసి అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యేవి శృతికి ఇప్పుడు లోకం అంతా కొత్తగా కనిపిస్తుంది చుట్టుపక్కల వారందరూ సానుభూతిగా మాట్లాడే మాటలను ఆమెకు వినాలనిపించేవి కావు కొంతమంది బంధువులు కావాలనే మాటల మధ్యలో ఈ టాపిక్ని తెచ్చి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే బాధపడిపోయేది ఆమె బాధను చూసి ఒకరోజు సృజన్ శృతి అసలు నువ్వు బంధువులతో మాట్లాడుకు అసలు ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకు అని చెప్పేశాడు అప్పటి నుండి ఆమె బయటికి వెళ్ళి అందరినీ కలవడం మానేసింది కానీ ఆమెను ఎక్కువ బాధపట్టే సంఘటన ఒకటి ఇంట్లోనే జరుగుతుందని ఊహి పోయింది శృతి ఇలా ఇంట్లోనే కూర్చోవడం వల్ల ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తావు నేను చెప్పేది ఒకసారి విను మనిషికి ఒక వ్యాపకం ఉండాలంటారు ఎందుకో తెలుసా అన్ని బాధల్ని మర్చిపోవడానికి వ్యర్థ ఆలోచనలు చేయకుండా ఉండటానికి అర్థమైందా మళ్ళీ జాబ్ చేయాలి అప్పుడు కొద్దిగా ఈ ఆలోచనలు తగ్గుతాయి అయినా ఒక విషయం చెప్పనా మనకి పిల్లలు పుట్టకపోతే ఏంటి మనలాంటి వారి కోసం ఆర్ఫనేజ్లు ఉన్నాయి రేపే వెళ్ళి నీకు ఎంతమంది కావాలంటే అంతమందిని దత్తత తీసుకుందాం బంగారం కదా ఏడువుకు నాన్న ఆమెను ఒళ్ళో పడుకోపెట్టుకొని ల గారు చెప్పాడు సృజన్ నిజంగాన ఎంతమంది కావాలంటే అంతమందిని తీసుకుందామా అతడి కళ్ళలోకి చూస్తూ అందామే నిజంగా నిజం రేపు నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఆశ్రమంలో ఫార్మాలిటీస్ అన్నీ కనుక్కొని వస్తాను ఈ వీకెండ్ వెళ్ళి పిల్లలు తెచ్చుకుందాం ఓకేనా అన్నాడు అతను ఓకే అంటూ అతడి నడుమును చుట్టేస్తూ నడుము వంపులో మొహాన్ని దాచుకుంది శృతి రాత్రంతా సృజన్ చెప్పిన అందమైన ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఆనందంగా ఉన్న ఆమెకు సృజన్ ఆఫీస్కి వెళ్ళాక అత్తగారైన మాలీదేవి అన్న మాటలతో మనసు విరిగినంత పనైంది ఇందాక అబ్బాయి చెప్పాడు అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం గురించి శృతిని చూస్తూ అంది మాలి చిన్నగా నవ్వుతూ ఆమెను చూసింది శృతి అసలు ప్రేమ అంటే తెలుసా నీకు సూటిగా అడిగింది మాలిని ఆమె గొంతులో ఉన్న పదం చూసి నెమ్మదిగా ఆంటీ అంది నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా సృజన్ని ప్రేమిస్తూ ఉండి ఉంటే వెంటనే వాడికి విడాకులు ఇచ్చి ఒక మంచి అమ్మాయిని నువ్వే ఎంచుకొని వాడికిచ్చి పెళ్లి చేసి ఉండేదానివి చాలా వాడిగా అంది మాలినీదేవి ఆమె మాటలకు శృతి ఆశ్చర్యంగా కళ్ళని పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది దత్తత తీసుకునే పిల్లలు నాకు అవసరం లేదు వాళ్ళు ఎప్పటికీ నా వారసులు కాలేరు సృజన్కి పుట్టే పిల్లలే నాకు కావాలి అంది మాలి మౌనంగా నిలబడి మాలీలనే చూస్తూ ఉండింది శృతి ఈ విషయాలు సృజన్కు నేను చెప్పలేను నువ్వే చెప్పు దత్తత వద్దని చెప్పు విడాకులు కావాలని చెప్పు అర్థమైందా అని చెప్పేసి యూనివర్సిటీకి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడటి వెళ్ళగానే తలపట్టుకుని సోఫాలో కూర్చుండిపోయింది శృతి ప్రేమ అంటే తెలుసా నీకు నిజంగా ప్రేమిస్తే విడాకులు ఇవ్వు అంటూ మాలనీదేవి మాటలే చెవుల్లో గిర్రెను తిరుగుతూ ఉంటే చెవులని గట్టిగా మూసుకొని ఏడ్చేసింది ఇంతకాలం అత్తగారు చూపించిన ప్రేమ ఎటు వెళ్ళిపోయింది ఎందుకు ఇలా కఠినంగా ప్రవర్తిస్తుంది ఎన్ని రోజులు తల్లిలా ప్రేమగా చూసుకు తన అత్తగారైనా ఇలా మాట్లాడుతున్నది ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి సరిగ్గా అన్నం తినడం లేదని తల్లిలో దగ్గరుండి గోరుముద్దలు తినిపించేది అలాంటిది ఇంత హార్ట్లెస్గా ఎలా మారింది అన్ని బంధాల కన్నా రక్త సంబంధం చాలా బలమైందంటారు స్వార్థపూరితం అంటారు ఇందుకైనా ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటూ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ రోజు రాత్రి సృజన్తో ఉదయం జరిగిన విషయాలను చెప్పాలని చూసింది కానీ చెప్పలేకపోయింది ఇప్పుడే పిల్లలు వద్దు అని మాత్రం చెప్పగలిగింది ఏమైంది ఎందుకు ఇప్పుడే వద్దు ఆమెనే చూస్తూ అడిగాడు అతను నన్ను ఇప్పుడేం అడగద్దు నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అంతే వనికే గొంతుతో అంది శృతి అడిగితే ఆమె ఎక్కడ ఏస్తుందో అని భయపడి టాపిక్ ని అంతటితో వదిలేశాడు అతను రోజు వాళ్ళని అబ్బాయితో చెప్పావా అని అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయేది శృతి ఒకరోజు చూడు శృతి ప్రేమ అంటే మనం గాఢంగా ప్రేమించిన వారి ఆనందాన్ని కోరుకోవడం కోరుకోవడమే కాదు వారి ఆనందం కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఏమైనా చేయడం నీకు తెలుసు కదా సార్ పిల్లలంటే ఎంత ఇష్టమో మరి వాడి వాడి కోసం ఈ పని చేయలేవా చెప్పు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అంటూ మాలిని దేవి అడుగుతూ ఉంటే బాధగా ఆమెను చూస్తూ ఉండిపోయింది శృతి అనీ డోంట్ క్రై ఇద్దరం కలిసి వాడికి పెళ్లి చేద్దాం అప్పుడు వాడికి పుట్టే పిల్లల్ని ఇద్దరం కలిసి పెంచుదాం వాళ్ళతో ఆడుకుందాం అడ్డి ఓన్లీ లా కోసం మాత్రమే నువ్వు ఎప్పట్లానే ఇంట్లోనే ఉండొచ్చు నీకు అన్యాయం చేయను ఇటు చూడు నాకు తెలుసు సృజన లేకుండా నువ్వు లేవని అందుకే జీవితాంతం నువ్వు ఈ ఇంట్లోనే ఉండే ఏర్పాట్లు చేస్తాను ట్రస్ట్ మీ బేబీ శృతిని దగ్గరగా తీసుకుని ఓదార్పుగా అంది మాలినీదేవి వజ్రాలుగా తీస్తాను గొంతు కోసుక అన్నట్టుగా అనిపించింది శృతికి తను ఏదైనా అనబోతే ప్రేమంటే తెలుసు అని నీకు అన్న బాణాన్ని ఎక్కబెడుతుంది కొంతమంది అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ చూడు వీళ్ళందరూ పెద్దగా ఆస్తిపాస్తులు లేనివారు పెద్ద పెద్ద చదువులు కూడా ఏం చదువుకోలేదు మన కండిషన్స్కి ఎలాంటి అభ్యంతరాలు పట్టకుండా సులభంగా పెళ్లి కొప్పేసుకుంటారు ఇందులో నీకు ఏ అమ్మాయి నచ్చుతుందో చెప్పు సృజన్కి సెట్ చేద్దాం అంది శృతితో మాలీదేవి చదువు సంధ్యలు ఆస్తిపాస్తులు లేనంత మాత్రాన అసలు ఏ అమ్మాయినా తనని ప్రేమించకుండా కేవలం పిల్లల కోసమే తనని రెండో పెళ్లి చేసుకుంటానంటే ఎలా బాధపడకుండా ఉంటుంది ఆ అమ్మాయికి మాత్రం మనసుండదా ఒకవేళ ఆ అమ్మాయి పరిస్థితుల కారణంగా ఇలాంటి పెళ్లి చేసుకున్నా కూడా భర్త ఎంతగానో ప్రేమించే మొదటి భార్య ఆ ఇంట్లోనే ఉండి జీవితాంతో ఆ అమ్మాయికి పుట్టే పిల్లల్ని చూసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి తమ స్వార్థం కోసం వేరొకరు జీవితంతో ఇలాంటి ఆటలు ఆడటం ఏమాత్రం మంచి పద్ధతి కాదు అని ఆలోచిస్తూ ఉండిపోయింది శృతి కానీ సృజన్కు దూరంగా వెళ్ళలేకపోతుంది తన అత్తగారి మనసుని ఎలా మార్చాలి అయినా ఒకరు మార్చాలనుకుంటే మారుతుందా స్వతహాగా మారాలనుకోవాలి కానీ ఆమె ఈ మనోవేదనలో రోజు రోజుకు చిక్కి సల్యమైపోతుంది ఆమెను అలా చూడలేకపోయాడు సృజన్ కొద్ది రోజులన్నింటికీ దూరంగా ఆమె నెట్టే నా తీసుకెళ్లాలనుకున్నాడు గాలి మార్పిడి వల్లనైనా కొంచెం ఉపశమనం అందుతుంది అనిపించింది అతడికి కేవలం ఆమె కోసమే ఆమెకి ఎంతో ఇష్టమైన నైనిటాల్కి ట్రిప్ ప్లాన్ చేశాడు సరదాగా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాడు సృజన్ ట్రిప్ గురించి చెప్పగానే ముందు శృతి రానంది కానీ మాలిదే వెళ్ళమని చెప్పి బలవంతంగా ఒప్పించింది శృతి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి ఎందుకంటే ఈ ట్రిప్ని నువ్వు వాడుకొని వాడి చేత రెండో పెళ్లికి ఒప్పించాలి ఓకే నా గుడ్ న్యూస్తో రిటర్న్ రావాలి చెప్పానుగా నీకు ఏ అమ్మాయి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అప్పుడు వాడికి పుట్టే పిల్లలతో ఇద్దరం కలిసి ఆడుకుందాం చూసావా ఎంత అందమైన ప్రపంచం మనం ముందుందో మెరిసే కళ్ళతో చెప్పి దగ్గరుండి మరీ ట్రిప్కి పంపించింది మామూలుగా అయితే శృతి ఆవిడికి సమాధానం చెప్పేదే కానీ ప్రస్తుతం ఉన్న ఆమె మెంటల్ కండిషన్స్ వల్ల స్తబ్దంగా మారిపోయింది అందువల్లే ఆమెను మళ్ళీ మామూలు శృతిలా మార్చడానికి సృజన్ ఆమెను అన్నింటికి దూరంగా తీసుకెళ్ళాలనుకున్నాడు బెడ్లేట్ కాంతిలో శృతి మొహాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడు సృజన్ అతడికి ఆమెను చూస్తున్న కొద్దీ ఆమె మీద ప్రేమ అంచెలంచెలుగా పెరిగిపోతుంది నైనిటాల్కి వచ్చే ముందు తల్లితో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది అతడికి నైనిటాల్కి వెళ్ళే రోజు ఎయిర్పోర్ట్కి బయలుదేరబోతూ శృతిని క్యాబ్ ఎక్కించి ఇప్పుడే వస్తాను అని చెప్పి సృజన్ మళ్ళీ ఇంటిలో అప్పలికి వెళ్ళాడు కొడుకు మళ్ళీ వెనక్కి రావడంతో ఏంటికన్నా ఏదైనా మర్చిపోయావా అంటూ అడిగింది మాలి ఊహో మొన్న నీ కారు ట్రబుల్ ఇవ్వడంతో నిన్ను పికప్ చేసుకోవడానికి యూనివర్సిటీకి వచ్చినప్పుడు నువ్వు నువ్వు నీ స్నేహితులు కలిసి మా డివర్స్ గురించి మాట్లాడుకుంటుంటే విని షాక్ అయ్యాను ఆమెనే సూటిగా చూస్తూ అన్నాడు అతను షాకే చూస్తూ ఉండిపోయింది మాలిలీదేవి అమ్మ ప్రేమంటే తెలుసా నీకు అతడి వాక్యం ముందే కన్నా గట్టిగా అంది మాలనీదేవి మమ్మీ ప్రేమంటే తెలుసా నీకు అని నిన్ను అడగను ఎందుకంటే డాడీ పోయాక ఆయన స్థానాన్ని నువ్వెవరికి ఇవ్వలేదు అసలు ఆ ఆలోచనని నీ స్సులకు రానివ్వలేదు నువ్వు అది చాలా నీకు ప్రేమ అంటే ఏంటో తెలియడానికి అలాంటిది నువ్వే ఇలా చేయడం ఏమైనా న్యాయమా అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు సృజన్ నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను అంది మాలి దేవి కొడుకుని చూస్తూ అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్నది మంచినా ఏ లోకంలో మంచి నా లవ్ ఆఫ్ ది లైఫ్ని వదిలేసి పిల్లల కోసం తనను దూరం చేస్తానంటే అది మంచిగా అడిగాడు అతను నువ్వు రెండో పెళ్లి చేసుకున్నా కూడా శృతిని దూరంగా పంపించును తను కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తాను నీకు పుట్టే పిల్లలతో తన ఆనందంగా జీవితాన్ని గడిపిస్తుంది అందామే ఆమె మాటలకు అతడు షాకే చూస్తూ ఉండిపోయాడు తర్వాత నెమ్మదిగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా రెండో పిల్ల పిల్లల నా ఆనందమా శృతి పిల్లలతో ఆనందంగా జీవితమా ఏంటిదంతా నువ్వేనా ఇదంతా మాట్లాడుతున్నది అన్నాడు అతను అది కాదు కన్నా నేను చెప్పే ఆమె వాక్యం పూర్తవకముందే ఏం చెప్తున్నావు మమ్మీ అసలు ఒకసారి శృతి స్థానంలో నిన్ను నా స్థానంలో నాన్నని ఉంచి చూడు అప్పుడు కూడా పిల్లల కోసం నువ్వు ఇలాంటి సొల్యూషన్ చూస్ చేసుకుంటావా ఇలాంటి సొల్యూషన్స్ వల్ల ఎంతమంది సఫర్ అవుతారో నీకు అర్థం కావడం లేదా కాస్త కఠినంగా అన్నాడు అతను అసలు ఏమైంది మమ్మీ నీకు నా అమ్మవైనా నువ్వు నాకంటే ఎక్కువగా శృతిని చూసుకున్నావు అలాంటిది ఎందుకు ఇలా మారిపోయావు నా ఆనందం కోసం ఇదంతా చేస్తున్నానన్నావే నీ దృష్టిలో పిల్లలు పుట్టకపోవడమే ఒక ప్రాబ్లం అయితే అందుకు ఇలా చేయడమే సొల్యూషన్ అయితే నేనప్పటికీ జీవితం అంత ఆనందంగా అసలు ఉండలేను ఆవేదనగా అన్నాడు సృజన్ మళ్ళీ అతనే అసలు నాకు తెలిసి నువ్వు ఇలా ఆలోచించే వ్యక్తివి కావు నువ్వు మారిపోయావు అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమెను పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ నువ్వెవరో నాకు తెలీదు నాకు మా మమ్మీ కావాలి మా మమ్మీని నాకు తిరిగి నేను తిరిగి వచ్చాక మా అమ్మ నాకు కనిపించాలి ప్రశాంతంగా ఆలోచించు ఈ లోకంలో సీరియస్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి వాటితో పోలిస్తే మనకున్నది అసలు సమస్యనా ఆలోచించు అని చెప్పేసి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు అతను తల్లి ఆలోచన నుండి బయటికి వచ్చి శృతి తల మీద సున్నితంగా రాస్తూ అసలు బాధే లేని లోకాన్ని నీకు ఇస్తాను బేబీ ఇట్స్ మై ప్రామిస్ ఎవరు అడ్డు వచ్చినా నుండి నిన్ను దూరం చేయలేరు ఎప్పటికీ చేయలేరు అని అనుకుంటూ ఆమె నొదటి మీద సున్నితంగా ముద్దు పెట్టాడు అతను అతడి చర్యకి ఆమె నిద్దట్లోనే మరింతగా అతన్ని పెనవేసుకుపోయింది మరుసటి రోజు ఉదయం అసలు నువ్వు నాకు ఫ్రెండ్ అయినా చీ ఇంతవరకు ఎవరికి చెప్పని విషయాన్ని నీతో పంచుకుంటే అస్సలు అంటే అస్సలు పట్టించుకున్నావా నన్ను సృజన్కి ఎదురుగా కూర్చుంటూ కోపంగా అంది శోభ వారిద్దరూ ఆ హోటల్ మొదటి అంతస్తులో ఉన్న కాఫీ షాప్లో ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ ట్రిప్ే శృతి కోసం వేసింది అయినా కూడా మన నైట్ అంతా నీ సోది అదే సారీ నీ మాటలు విన్నా కదా సిప్ చేయబోతున్న కాఫీని టేబుల్ మీద పెట్టి అన్నాడు సృజన్ లేదు నువ్వు వనలేదు నువ్వు వినలేదు ఉండు మొదటి నుంచి చెప్తా అంది శోభ సృజన్ వెంటనే కంగారు పడిపోతూ వెయిట్ వెయిట్ ఎర్లీ మార్నింగే మొదలు పెట్టేస్తే అలా కాస్త కాఫీ తాగి తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ అయినా నువ్వు చెప్పింది మొత్తం విన్నాను కదా ఆ ప్రవీణ్ గారిని లవ్ చేసావు మీ ఇద్దరిని కలపాలి అంతే కదా హైదరాబాద్ వెళ్ళగానే ఇదే పని మీద ఉంటాను సరేనా వెయిట్ కాఫీ తెస్తాను కోసం అంటూ ఆమె సమాధానం కోసం వేచి చూడకుండా చక్కచక్క కౌంటర్ వైపు వెళ్ళాడు అతను ఇటు శృతి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్న చిన్నపిల్లల్ని చూస్తూ ఉంది ఆ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కలిసి స్విమ్ చేస్తూ వారిని ఆడిస్తున్నారు తమకు కూడా పిల్లలు ఉండుంటే సృజన్ కూడా ఇలాగే ఆడుకునేవాడు అనుకుంటూ ఆనందంగా వెలిగిపోతున్న తండ్రుల మొహాల్ని చూసింది వెంటనే చెవుల్లో అత్తగారైన మాలీదేవి కంఠం గట్టిగా వినపడింది ఆమెకు ప్రేమ అంటే తెలుసా నీకు పదే పదే చెవుల్లో మారు రోగిపోతూ ఉంటే భరించలేక చెవుల్ని గట్టిగా మోసుకుంది శృతి అవును ప్రేమ అంటే నిస్వార్థంగా ప్రేమించడం ఒక తల్లి తన పిల్లల్ని ఎంత నిస్వార్థంగా ప్రేమిస్తుందో అలా ప్రేమించడం వారి కోసం ఏమైనా చేయడం ఎంత దూరమైనా వెళ్ళడం మరి తను అలా ప్రేమిస్తుందా సృజన్ని వదిలి ఎందుకు వెళ్ళలేకపోతుంది నిజంగా సృజన్ని ప్రేమించి ఉంటే డివాస్ ఇవ్వు అని అత్తగారు అనగానే ఎందుకు ఇవ్వలేదు తను అవును అత్తగారు చెప్పింది నిజమే నిజంగా ప్రేమిస్తే ప్రేమించిన వారి ఆనందాన్ని మాత్రమే కోరుకుంటారు తను కూడా అదే పని చేస్తుంది కానీ సృజన్ని అర్థం చేసుకున్న అమ్మాయి కావాలి తను లేకపోతే సృజన్ తట్టుకోలేడు కానీ తప్పదు అవును శోభ అయితే ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి సృజన్ తెలుసామెకు తన ఆలోచన సరైనదేనా దీర్ఘ ఆలోచనలో కోరుకుపోయిన శృతికి చుట్టూ అరుపులు కేకలు వినపడంతో ఉలిక్కి పడుతూ ఈ లోకంలోకి వచ్చింది ఏం జరిగిందో తెలీదు ఒకవైపు నుంచి మంటలు హోటల్ని కబలించి వేస్తున్నాయి అందరూ దారిన బయటికి పరిగెడుతున్నారు అందరితో పాటు ఆమె కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుండి హోటల్ లోపలికి వచ్చి ఎంట్రన్స్ వైపు పరిగెత్తింది ఆ తోపులాట్లో ఎవరిదొచ్చే తాకరాని చోట తాకింది వెంటనే శృతి వెంటనే శృతి తల పక్కనే ఉన్న గోడకు కొట్టుకుంది అయినా ఆగకుండా ముందుకు దారితీసింది ఎంట్రెన్స్ వైపు చూస్తూ వెళుతున్న ఆమెకు సృజన్ కనపడ్డాడు వెంటనే అతడి వైపు వెళ్ళబోయింది కానీ సృజన్ శోభ చేతిని పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళని అలా చూడగానే ఆమె మనసులో ఏదో ఆలోచన రావడంతో ఎంట్రన్స్ వైపు వెళ్లకుండా మెట్ల దారిన మూడో అంతస్తులో ఉన్న వారి రూమ్ వైపు వెళ్ళింది ఇటు సృజన్ శోభ హోటల్ బయటకు వచ్చేసారు అప్పటికే అక్కడ చైతన్య ప్రదీప్లు మరియు వారి భార్యలు కంగారుగా సృజన్ వారి కోసమే చూస్తూ ఉన్నారు సృజన్ స్నేహితులను చేరుకోగానే ఆయాసపడుతూ చుట్టూ చూశాడు అక్కడ శృతి కనపడకపోవడంతో వేరే శృతి అంటూ అనుమానం నిండిన గొంతుతో గాబరాగా అడిగాడు సృజన్ మాతోనే ఉండింది ఇంతకు ముందే స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళింది అక్కడ చిన్నపిల్లలు స్విమ్ చేస్తున్నారని అటు వెళ్ళింది చైతన్య భార్య అయిన కరుణ భయం నిండిన గొంతుతో గబగబా అంది కరుణ మాటలు కంపించిపోయాడు సృజన్ వెంటనే హోటల్ వైపు పరిగెట్టాడు శృతి గదిలోకి వచ్చి తలుపు వేసి గడి పెట్టేసింది ఇంకా అటువైపు మంటలు సోకలేదు తను బతికి ఉండగా సృజన్ మరో పెళ్లి చేసుకోడు తను బతికి ఉండగా సృజన్కి భారీగా వచ్చే అమ్మాయి ఆనందంగా ఉండలేదు ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్టు అవుతుంది తన బ్రతికి ఉండగా సృజన్ని మరో అమ్మాయితో తను ఊహించుకోలేదు ప్రేమ అంటే తెలుసా నీకు అని అత్తగారు అడిగారు కదా ఇంతకంటే ఎలా చూపించాలో తనకి తెలియదు దీనికి తన నిర్ణయం సరైనదే అని అనుకున్న వెంటనే మొబైల్ తీసి గుడ్ బై అని ఒక టెక్స్ట్ మెసేజ్ని సృజన్కి సెండ్ చేసింది శృతి మంటల్లో శరీరం కాలుతుంటే ముందు నొప్పి వేస్తుందా లేక మండుతుందా తనలో తానే సిద్ధపడుతూ అనుకుంటా ంది శృతి ఇటు స్విమ్మింగ్ పూల్ దగ్గర శృతి కోసం వెతుకుతున్న అతడికి ఎంత వెదిగినా ఆమె జాడ తెలియడం లేదు ఓ వైపు మంటలన్నీ అల్లుకుపోతేనే ఆమె జాడ తెలియనందుకు వెంటనే ఆమె కాల్ అతను కొద్ది కొద్దిగా చావుకు సిద్ధమవుతున్న ఆమె మొబైల్ రింగ్ అవ్వడంతో చూసింది సృజన్ కాలింగ్ అని కనిపించగానే లిఫ్ట్ చేయకూడదనుకుంది మళ్ళీ సృజన్ గొంతు వింటానో లేదో చివరిసారిగానైనా అతడితో మాట్లాడాలని కాల్ని లిఫ్ట్ చేసింది శృతి శృతి ఎక్కడున్నా లిఫ్ట్ చేయగానే కంగారు నిండును గొంతుతో అడిగాడు అతను నిశ్శబ్దంగా అతడి గొంతునే వింటుంది శృతి ఆర్యూ ఓకే ఏం కాలేదుగా అతడి గొంతులో భయం సృజన్ బేబీ టెల్ మీ ఆర్ యూ కనిపించే చోటల్లా అంతా వెతుకుతూ అడిగాడు అతను శృతి అటువైపు నుండి బదులు రాకపోవడంతో టెన్షన్గా కాస్త గొంతు పెంచి అన్నాడు అతను హా చెప్ చెప్పను మెల్లిగా అందామే ఆమె అసలేం మాట్లాడుతుందో అతడికి అర్థం కాలే వాట్ అన్నాడు మళ్ళీ నిశ్శబ్దం శృతి చెప్పు ఎక్కడున్నో ఈసారి మరింత గొంతు పెంచి గట్టిగా అడిగాడు అతను చెప్పను వెళ్ళిపో గుడ్ బై అందామే బాధతో నిండిన గొంతుతో మెల్లగా ఒక్కో పదాన్ని వత్తి పలుకుతూ ఒక్క క్షణం ఆమె ఏమంటుందో మైండ్లోకి ఎక్కలేదు అతడికి అంతా బ్లాంక్గా అయిపోయింది ఆమె ఏం చేయబోవాలని నిశ్చయించకుండా అర్థమవ్వగానే ఒక్కసారిగా బాధ భయం కోపం అన్నీ సమపాలల్లో వచ్చేసాయి అతడు మాట్లాడకపోవడంతో సృజన్ వెళ్ళిపో నేను ఎక్కడున్నానో చెప్పను ఇట్స్ ఓవర్ దుఃఖాన్ని ఆపుకుంటూ అందామే బేబీ లిజన్ ఎక్కడున్నావో చెప్పు డైనింగ్ హాల్ వైపు వెళ్తూ ఆవేశాన్ని అన్నాడు అతను ా కాల్ కట్ చేస్తున్నా నిజంగా నువ్వు లవ్ చేస్తున్నట్టయితే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనే మ్యారేజ్ మీద రెస్పాన్సిబిలిటీ నీకుంటే కాల్ కట్ చేయకు సీరియస్గా అతను డైనింగ్ హాల్లో కూడా ఆమె కనిపించకపోయేసరికి ఎటు వెళ్ళుండొచ్చు అనుకుంటూ బహుశా గదిలో ఉండొచ్చు అనుకుంటూ లేట్గా గది గుర్తు వచ్చినందుకు తనంతాన్ని తిట్టుకుంటూ వేగంగా పరిగెడుతూ మెట్ల మీదగా మూడో అంతస్తు వైపు వెళ్ళాడు సృజన్ ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది సృజన్ నేనేం చేస్తున్నాను హ్యాపీనెస్ కోసమే ఆమె వాక్యం పూర్తవకుండానే ఇట్స్ ఓవర్ గుడ్ బై టు యూ అంటూ చెప్పేసి నా హ్యాపీనెస్ కోసం అని అంటున్నా ఇవన్నీ విన్నాక నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకుంటున్నా వేగంగా మెట్లు ఎక్కుతూ ఉండడం వల్ల ఆయాసపడుతూ బాధ వల్ల వచ్చిన కోపంతో కోపంగా అన్నాడతను బాత్రూమ్ వైపు నుండి వేడిగా పొగలు రావడం మొదలయ్యాయి ఆమె వెంటనే బాత్రూమ్ తలుపు తెరిచి చూసింది సీలింగ్ వైపు నుండి చిన్నగా పొగలు వస్తున్నాయి బాత్రూమ్ తలుపుని వెంటనే మోసేసి బాత్రూమ్కి దూరంగా వెళ్తూ ప్లీజ్ ఇప్పుడు బాధగా ఉండొచ్చు బట్ ఫ్యూచర్లో నువ్వు డెఫినెట్గా హ్యాపీగా ఉంటావు నా మాట విను నేనెప్పుడు నీ ఆనందాన్ని కోరుకుంటాను అందామే ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటానని ఎలా చెప్తున్నావు నువ్వు ఉండగలవా చెప్పు ఉండలేకనే కదా ఇలా చేస్తున్నావు అంటే నన్ను కూడా ఇదే పని చేయమంటావా ఆవేశంగా అన్నాడు అతను సృజన్ అసలు ఇలాంటి ఆలోచన వచ్చింది నీకు ఆలోచన ఎలా వచ్చింది నీకు సంఘంలో ఇలా వదిలేసి సగంలో ఇలా వదిలేసి వెళ్ళిపోవాలనే నీ థాట్ అసలు ఇంత సెల్ఫిష్గా ఎలా మారావు నువ్వు నేను ఏదో విధంగా వెళ్ళిపోతే వీడు వీడి మానాను బతికేస్తాడులే అని అనుకున్నావా చెప్పు నన్ను వదిలి వెళ్ళిపోతావా ఆవేశంగా కోపంగా మొదలై బాధగా ముగించింది అతడి గొంతు సృజన్ నా నిర్ణయం సరైనదే అంటూ ఇంకా ఏదో అనబోతుంది ఇంతలో అతడు లిజన్ శృతి ఒక్కసారి నేను చెప్పేది విను ఒక రిలేషన్షిప్లో ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి తీసుకోవాలి నువ్వు ఒక్కటే ఎలా సొంతంగా నిర్ణయం తీసుకుంటా నన్ను అప్రోచ్ కాకుండా ఒక డిస్కషన్ లేకుండా నా డెసిషన్ కూడా నువ్వే ఎలా తీసుకుంటా లాంగ్ కలిసి ఉంటానని చెప్పేదానివి ఎలాంటి డెసిషన్ అయినా ఇద్దరూ కలిసి తీసుకోవాలని చెప్పేదానివి అలాంటిది నన్ను అడగకుండా ఇంత దారుణమైన నిర్ణయాన్ని ఎలా తీసుకున్న మూడో అంతస్తులో కడుగు పెడుతూ ఆయాసంగా అన్నాడు సృజన్ అక్కడ ఉన్న వారంతా తమ తమ ముఖ్యమైన వస్తువులను తీసుకుని కిందకి పరిగెడుతున్నారు వారి అరుపులతో కేకలతో గోలగోలు

షృజన్ అతడలా అడిగేసరికి ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది నువ్వేదో నా కోసం సాక్రిఫైస్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నేనేమనుకుంటున్నాను నేను ఎలా థింక్ చేస్తున్నాను అసలు నా డెసిషన్ ఏంటి అన్నది తెలుసుకోలేదు కదా ఇంత కూడా విలువ ఇవ్వడం లేదు కదా నువ్వు అతడు ఇంకా ఏదో అనభో ఎదురుగా వస్తూ ఉన్న వాళ్ళలో ఎవరో బలంగా ఢీకొన్నారు అతన్ని ఆ తోపులాట్లో అతడు ఫ్లోర్ మీద బోర్లా పడ్డాడు చేతిలో మొబైల్ అతడి పక్కనే కింద పడింది ఆ చరీక్ అతడి నోట్ నుండి అమ్మా అన్న చిన్న అరుపు వచ్చింది సృజన్ అడుగుతూ ఉంటే నిశ్శబ్దంగా అతడి మాటలు వింటున్న ఆమెకి ఏదో పడిన చప్పుడు వెంటనే అమ్మ అన్న సృజన్ గొంతు వినపడడంతో ఆత్రంగా తలుపు దగ్గరకు పరిగెట్టి తలుపును తీసేసి బయటకు వచ్చింది శృతి కారిడార్ మొత్తం మనుషులతో అరుపులతో ఉంది వాళ్ళని దాటుకుంటూ మూడో అంతస్తులో ఉన్న హాల్లోకి వచ్చింది శృతి కింద పడి ఉన్న సృజన్ పైకి లేస్తూ ఆమెను చూశాడు బలంగా పడ్డం వల్ల అతడి మొహం ఫ్లోర్ ని తాకి ఎడం వైపు కింద పదివి చెట్లు రక్తం వచ్చింది అతడిని అలా చూడగానే సృజన్ అంటూ అతని చుట్టే అతడి పెదవిని చున్నీతో అద్దింది ఆలస్యం చేయకుండా అతడి కింద పడి ఉన్న మొబైల్ తీసుకుని ఆమె చేతిని పట్టుకుని మెట్ల వైపు తీసుకెళ్లబోయాడు వెంటనే ఆమె వెనక్కి లాగుతూ నో నేను రాను లీవ్ మీ అంది ఆర్ యూ క్రేజీ వదిలించుకోవాలనుకుంటున్న ఆమె చేతిని అతడి చేతులతో బలంగా బంధిస్తూ అన్నాడు అతను లేదు నా మాట విను నువ్వు వెళ్ళిపో వదులు ఓ పక్క మంటలు చుట్టూ జనాలు అరుపులు కేకలతో ఉంది అక్కడ పరిస్థితి అలాంటి సమయంలో ఆమె అలా అనగానే ఒక్క క్షణం అతడికి పిచ్చి పట్టినట్లయింది ఒడుపుగా అతడు చేతుల్లోంచి తప్పించుకొని గదివైపు పరిగెత్తింది శృతి ఆమె అలా చేయడంతో వేగంగా అతడు కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు గదిలోకి వెళ్ళి తలిపోయిపోయింది కానీ సృజన అవకాశం ఆమెకి ఇవ్వకుండా ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళిపోయాడు ఆమె వెనకాలే వచ్చిన సృజని చూస్తూ నిలబడిందామే అతడు ఆమెకి దగ్గరగా వచ్చిన నువ్వు లేకుండా నేను అసలు ఎలా అనుకుంటున్నావు దీనికి అంతటికి కారణం పిల్లలే అయితే అంటూ ఆమెను దగ్గరగా తీసుకుని కళ్ళల్లోకి చూశాడు అతడి కళ్ళల్లో కనిపించే కన్నీటి పొరను చూడలేక గట్టిగా కళ్ళని మోసుకుంది శృతి ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా ఒక్కసారైనా నేను ఇలా చేస్తే సృజన్ ఎంత సఫర్ అవుతాడని థింక్ చేసావా పిల్లలు ముఖ్యమే కానీ పిల్లలే లైఫ్ కాదు కదా జీవితాంతం ఒకరికి ఒకరుగా బ్రతకాల్సింది మన ఇద్దరమే ఎంత చదువుకున్నావు ఇన్ని విషయాలు తెలుసు మరి ఎంత ఇమ్మేచ్యూర్ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నావో కాస్త కఠినంగా అన్నాడు అతను మీ హ్యాపీనెస్ కోసమే నేను వెళ్ళిపోతే ఇంకో అమ్మాయిని పెళ్ళి చేస్తూ ఆమె మాట పూర్తి అవ్వక ముందే షర్టప్ నువ్వు వెళ్ళిపోతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా ఎలా థింక్ చేసావు అసలు ఎలా థింక్ చేసావు అసలు నా గురించి నా అర్థం చేసుకుంది పిల్లలు పుడితే మంచిదే నేను కాదండడం లేదు కానీ పుట్టకుండా ఉన్నప్పుడు పిల్లల కోసమే ఇంకో పెళ్ళేమీని నెససరీ కాదు అంటూ ఆమె మొహాన్ని పట్టి కళ్ళల్లోకి చూస్తే ప్రపంచంలో ఎంతోమందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాంటిది లేని చోట సమస్యగా భావించడం ఎంతవరకు సమంజసం చెప్పు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ మనకి వచ్చింది అంటే దానికి అర్థమేంటి గివ్ అప్ అవ్వాలని కాదు మనకి మనం స్టాండ్ అయ్యి అలాంటి సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకోవాలని దేవుడు కొందరికి కొన్ని సమస్యలని ఇస్తూ ఉంటాడు దేనికి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి సొల్యూషన్ వెతకడానికి వాళ్ళు కేపబుల్ కాబట్టే అలాంటి సమస్యల్లో పడేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం స్ట్రాంగ్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ మనకి వచ్చింది అని అనుకోవాలి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి స్టాండ్ అయ్యి దానికి సొల్యూషన్ వెతకాలి కానీ ఇలా ఇమ్మేచర్గా గివ్అప్ అయి సూసైడ్ చేసుకోవాలనుకోకూడదు అని చెప్తూ ఉన్న అతడిని చూస్తుంది శృతి ఓ వైపు మంటలు ఎక్కువైపోతున్నాయి మళ్ళీ అతడి నిజం శృతి దేవుడు ఎప్పుడు అందరికీ ఏదో ఒక ఇస్తూనే ఉంటాడు దేనికంటే ఆ సమస్య నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుని స్ట్రాంగ్ అయ్యేదానికోసం మేబీ ఈ సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చిందంటే ఎంతోమంది పిల్లల్ని వద్దనుకొని వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి పిల్లలు మనలాంటి వారి జీవితాల్లోకి రావాలని బ్రతకాలని ఆ దేవుడు రాసిపెట్టుంటాడు అలా అనుకోవాలి కానీ ఇలాంటి ఇమ్మేచర్ డెసిషన్ ఎలా తీసుకోవాలనుకున్నా చావు దేనికి పరిష్కారం కాదు అన్నాడు అతను అతన్ని చూస్తూ ఉంది శృతి మూడో అంతస్తుల అరుపులు కేకలు తగ్గి అందరూ వెళ్ళిపోతున్నారు ఒకటి అడుగుతా చెప్పు ఇప్పుడు నాలో లోపం ఉందనుకో నా వల్ల పిల్లలు పుట్టలేదనుకో అలాంటి సమయంలో నిన్ను వేరే పెళ్లి చేసుకోమని పిల్లల్ని కనమని చెప్పి నేను వెళ్ళిపోతానంటే నీ స్థానంలో నేనుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా చెప్పు తావా నీ వల్ల కాదు కదా అలా అంటూ ఉన్న సృజన్ నీ హత్తుకుపోతూ నో వదిలి వెళ్ళను నీతోనే ఉంటాను నన్ను వదిలి నిన్ను వెళ్ళని కంపిస్తున్న గొంతుతో అంది శృతి కదా మరి నాకెలా నిన్ను వదిలి వెళ్ళాలనిపిస్తుంది చెప్పు అసలు ఇలా పిల్లలు పుట్టకపోతే నిన్న వదిలే వేరే అమ్మాయిని చేసుకుంటానని ఎలా అనుకున్నావో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అతడు కూడా ఆమెను హృదయానికి హత్తుకుంటూ అన్నాడు బాత్రూంలోకి మంటలు వ్యాపించే అక్కడంతా పొగ అలుముకుంటుంది సృజన్ ఏడుస్తూ అందామే జీవితంలో ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చిన నేను వదలను ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు నీ గురించే థింక్ చేసావు నా గురించి థింక్ చేయాలన్న థాట్ కూడా నీకు రాలేదు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఎంత సఫర్ అవుతానని అసలు నా స్థానంలో ఉండి ఒక్కసారి కూడా ఆలోచించలేదు అంత ఇమ్మేచ్యూర్గా ఉన్నావు నువ్వు ఇంత ఇమ్మేచ్యూర్గా ఉన్నా కూడా నిన్ను నేను వదలను నీ ఇమ్మేచ్యూరిటీని సరిచేసుకొని నా జీవితంలో నేను నాతో పాటు తీసుకుని ముందుకు వెళ్ళిపోతానే తప్ప నిన్ను వదలను డిప్రెషన్లో నీకు నువ్వే రాంగ్ నిర్ణయం తీసుకొని నీ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలనుకుని మన ఇద్దరు లైఫ్స్ని డేంజర్లో వేసేసి నా నిర్ణయం కూడా నువ్వే తీసేసుకుని రాంగ్ మూవ్లో నువ్వున్నా కూడా నిన్ను సరైన దారిలోకి తీసుకొచ్చి బ్రతికించుకుంటానే తప్ప నేనెప్పటికీ నిన్ను అసలు వదలు వదిలేయును ఆమె మొహాన్నే ఎత్తి కన్నీటిని తుడుస్తూ బావా వేషంతో అన్నాడతను ఐఎం సారీ రియల్లీ సారీ అంటూ ఏడుస్తూ అంటూ ఉన్న ఆమె మాటలు కట్టొస్తూ కమాన్ అవన్నీ తర్వాత ముందు ఇక్కడి నుంచి బయటపడాలంటూ ఆమె చేతిని పట్టుకుని గది బయటికి పరిగెట్టాడు సృజన్ అప్పటికే అక్కడ ఫ్లోర్ అంతా మొత్తం ఖాళీగా ఉంది ఆలస్యం చేయకుండా ఆమెను మెట్ల మీదుగా కిందకి తీసుకొస్తున్నాడు సృజన్ మంటల కారణంగా అక్కడంతా అంతా చాలా వేడి ఉంది సృజన్ చేతిని గట్టిగా పట్టుకుని అతడి వెనకాల వేగంగా మెట్లను దిగుతుంది శృతి రెండో ఫ్లోర్ కి వచ్చారు అక్కడ కూడా మొత్తం ఖాళీగా ఉంది దహిస్తున్న శబ్దం తప్ప ఇతర శబ్దాలు వినిపించడం లేదు అలాగే కష్టపడి మొదటి అంతస్థలకు తీసుకొచ్చాడు సృజన్ అప్పటికే వారి బట్టలు శరీరం మసి మరకలతో నిండిపోయాయి పొగ వల్ల ఇద్దరు కళ్ళు నీటితో తడిసిపోతున్న ఇద్దరికి దగ్గు వచ్చేస్తుంది మొదటి అంతస్తులో ఎంట్రన్స్ ఉంది కానీ దట్టమైన పొగ కారణంగా బయటకు వెళ్ళడానికి దారి సరిగ్గా కనిపించడం లేదు ఆమె చేతి అతను జాగ్రత్తగా విడవకుండా పట్టుకుని ఆ పొగలో ఎంట్రన్స్ కోసం వెతుకుతున్నాడు సృజన్ ఇంతలో ఎక్కనుండో బచావ్ అన్న అరుపు వినపడింది రెండు క్షణాల తర్వాత అతడికి ఎంట్రన్స్ కనిపించింది వెంటనే ఆలస్యం చేయకుండా ఆమెను అటువైపు తీసుకెళ్లాడు అతను ఇంతలో మరోసారి తగ్గుతూ బచావ్ బచావ్ అన్న అరుపు వినపడింది సృజన్ ఆమెను బయటకు పంపిస్తూ బేబీ లివ్ దిస్ బిల్డింగ్ అండ్ వెయిట్ అవుట్ సైడ్ అంటూ ఆమెను అతడు ఆమెను ఎంట్రన్స్ వైపు తోశాడు వాట్ నో నువ్వు కూడా నాతో దా నాతో పాటే అందామే అతన్ని విడవకుండా ప్లీజ్ ఇంకా ఎవరో లోపలే ఉన్నట్టున్నారు వెళ్ళిపో నేను వచ్చేస్తాను అంటూ ఆమెను ఎంట్రన్స్ వైపు తీసుకెళ్లబోయాడు అతను లేదు లేదు నేను నీతో పాటే వస్తాను నీకు కూడా ఉంటాను అతన్ని హత్తుకుంటూ అంది శృతి ప్లీజ్ డోంట్ బీ సిల్లీ అతడి వాక్యం ముందే లేదు నీకేమైనా అయితే నేను తట్టుకోలేను నేను నీతో పాటే ఉంటాను ఐ లవ్ యూ అంది శృతి ఏడుస్తూ ఆమెను దగ్గరగా తీసుకుని గట్టిగా పెదాల మీద ముద్దు పెట్టా ఐ లవ్ యూ టు డోంట్ క్రై అంటూ అతడి ముందు ఆడు అతడు ముద్దు నుండి తేరుకోగానే తేరుకునే లోపే సృజన్ ఆమెను బలంగా బయటకు తోసేశాడు అతడలా బలంగా తోయడంతో బయటకు వచ్చి నేల మీద పడిపోయింది శృతి ఆమె కుడి మోకాలు చిట్లు రక్తం కారసాగింది వారి కోసమే ఆత్రంగా భయంగా వేచి చూస్తూ ఉన్నవారి స్నేహితులు ఆమె కింద పడ్డ వెంటనే ఆమెను లేపి హోటల్ నుండి దూరంగా తీసుకొచ్చేశారు సృజన్ స్నేహితుల్ని వదిలించుకొని హోటల్ వైపు వెళ్ళబోయింది కానీ ప్రదీప్ చైతన్యలో ఆమెను వెళ్ళనివ్వలేదు సృజన్ లోపల ఉన్నాడు వదలండి నన్ను గట్టిగా అరుస్తూ ఉంది శృతి శృతి కూడా కూల్ నేను చూస్తాను రే చైతన్యాను వదలకు ఇలాగే గట్టిగా పట్టుకో శృతి కూల్ డోంట్ క్రై వాడికేం కాదు అంటూ ప్రదీప్ హోటల్ వైపు వెళ్ళాడు ఇక్కడ లోపల సృజన్ బచావన్న నరుపు వచ్చిన చోట వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ పొగ వల్ల అతడికి చాలా కష్టమైంది నిమిష నిమిషానికి అవుతున్న ఆ మంటల్ని పొగను దాటుకుంటూ వెతకసాగాడు రెండు క్షణాల తర్వాత వెతుకుతున్న అతడి ఏదో తగలడంతో తూలు కింద పడబోయాడు వెంటనే నిలదొక్కుకుంటూ కాలికి తగిలిన వస్తువుని చూశాడు ఒక వృద్ధురాలు మోర్చిపోయి ఉంది వెంటనే ఆమెను లేపు ఎంట్రన్స్ వైపు తీసుకువస్తుండగా ఎంట్రన్స్ డోర్ పక్కనే ఉన్న పిల్లర్ కింద పడి డోర్ క్లోజ్ అయిపోయింది అంతే ఉన్న ఒక్కదారి మూసుకుపో ఏం చేయాలో తోచలేదు సృజన్కి ప్రదీప్ హోటల్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తుండగా డోర్ క్లోజ్ అయిపోవడంతో టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడలేదు ప్రదీప్కి ఇంతలో హోటల్ మేనేజర్ ఫైర్ సిబ్బందికి కాల్ చేసి ఉండడంతో వారు అక్కడికి చేరుకున్నారు ప్రదీప్ వెంటనే ఫైర్ ఆఫీసర్తో ఏదో చెప్పబోయాడు కానీ ఆ ఫైర్ ఆఫీస్ ఆబ్జరా హటియే హమ్కు హమారా కామ్ కనిదే జీయే మీరు కాస్త పక్కకు తప్పకుండా మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి అంటూ ఉన్నాడు అనడమే కాకుండా అందరినీ దూరంగా వెళ్ళమని చెప్పాడు ఆ ఫైర్ ఆఫీసర్ అక్కడ ప్రదీప్తో పాటు ఒక ముసలాయిని ఏడుస్తూ లోపల భారీ ఉందంటూ ఏదో అంటున్నాడు ఫైర్ సిబ్బందికి ఇలాంటివి మామూలేనేమో అందుకే వారి పనిని వారు చేసుకుంటూ వెళ్తున్నారు దూరంగా హోటల్ వైపే చూస్తూ ఉన్న శృతికి ఫైర్ ఇంజన్ రావడంతో కొద్దిగా టెన్షన్ తగ్గినట్లయింది ఊపిరి పీల్చుకుంటూ కింద కూర్చుండిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల ఎంత ప్రమాదం ముంచుకొచ్చిందో చూసారో పక్కనే ఎవరో అంటున్నారు ఇంత ప్రమాదం జరిగిన అందరూ గాయాలతో బయటపడ్డం అంతా ఆ దేవుడి దయ అన్నారు ఇంకెక్కరెవరు హే లేదు ఎవరో ఇంకా లోపలే ఉన్నారంట ఇందాక వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అన్నారు మొదటివారు వాళ్ళకేం కాదు అలా ఉన్నాడు కాపాడుతాడు అన్నారు రెండో వారు సంభాషణ విన్న కామె మీద ఆమెకి అసహ్యం వేసింది శృతికి తన వల్లే సృజన్ లోపలుండిపోయాడు తను ఇలా చేసి ఉండకూడదంటూ బాధతో ఏడుస్తూ ఉంటే శృతి ఏం కాదు చూడు ఇంకో టెన్ మినిట్స్ అంతే బీ పాజిటివ్ అంటూ అన్నారు స్నేహితులు వారి ఓదార్పు వల్ల మరింత దుఃఖం రావడంతో ఆమె పైకి లేచి వారికి దూరంగా వెళ్ళి ఒంటరిగా ఒక దగ్గర కూర్చొని మోకాలలో తలం దాచుకుంది ఆమెను అలా చూస్తూ శోభ ఉండలేకపోయింది లేచి ఆమె దగ్గరికి వెళ్ళబోయింది వెంటనే చైతన్య వద్దు కొద్దిసేపు తనని అలా వదిలే అని చెప్పడంతో మరేం చేయలేక చూస్తూ ఉండిపోయింది శోభ ఆ పది నిమిషాలు పది యుగాలుగా తోచే ఆమెకు సృజన్ తలపలతో ఏడుస్తున్న ఆమె మొబైల్ రింగ్తో ఈ లోకల్లోకి వచ్చింది డిస్ప్లేలో మాలి ఆంటీ అని ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేసింది శృతి అమ్మ శృతి ఎలా ఉన్నావు ఆంటీ దుఃఖాన్ని దిగమింగుతూ అంది శృతి తల్లి ఏడుస్తున్నావా ఆ సారి నాన్న ఆమె గొంతులో పశ్చాత్తాపం ఆమె ఏమంటుందో అర్థం అవ్వలేదు శృతికి ఇన్ని రోజులు నేను మానసికంగా చాలా బాధపెట్టాను కదా నన్ను క్షమించి తల్లి ఆ రోజు సృజన్ అన్న మాటలతో నా కళ్ళకు కట్టుకున్న మబ్బులు కరిగిపోయాయి అంటూ ఆ రోజు సృజన్కు మాలీదేవికి మధ్య జరిగిన సంభాషణ చెప్పింది శృతికి శృతి నిశ్శబ్దంగా మాలిలీదేవి మాటలే వింటూ ఉంది శృతి నేను ఎందుకు ఇలా స్వార్థంగా ఆలోచించానంటే సృజన్కి పుట్టే పిల్లల్లో మేము మామగారిని చూసుకోవాలని సృజన్కి పుట్టే మొదటి బిడ్డలో మే మామగారు ఉంటారన్న నమ్మకంతో నేను ఇలా ఆలోచించానే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు నువ్వు నా ప్రాణం అందుకే సృజన్కి వేరే పెళ్లి చేసేసినా నేను నా దగ్గరే పెట్టుకోవాలనుకున్నా కానీ ఆ రోజు సృజన్ చెప్పే వరకు నీ వైపు నుంచి నేను ఆలోచించు లేదు నీ వైపు నుంచి ఆలోచించి చూస్తే నేను ఎంత కఠినంగా ప్రవర్తించానో నా మీద నాకే అసహ్యంగా అనిపించింది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటూ స్థిరమైన కంఠంతో చెప్పింది మాలీదేవి ఇంతలో శృతి మొబైల్కి మెసేజ్ రావడంతో బీప్ బీప్ అంటూ చిన్నగా సౌండ్ వచ్చింది దాన్ని పట్టించుకోకుండా అత్తగారు చెప్పే మాటల్నే వింటూ ఉంది శృతి శృతి ఏ పని చేస్తే నువ్వు సృజన్ ఆనందంగా ఉంటారో అదే పని చేయబోతున్నా నైనిటాల్ నుండి మీరు వచ్చే సమయానికి మీకోసం ఒక సర్ప్రైజ్తో రెడీగా ఉంటా అంది మాలీదేవి ఆవిడ కంఠంలో ఆనంద భావాలు వినిపిస్తున్నాయి ఆంటీ ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి చెప్పాలా వద్దా అనుకుంటూ అంది శృతి తల్లి నా మీద కోపం తెచ్చుకోకు ఇంకా జీవితంలో ఎప్పటికీ నిన్ను బాధపట్టే పని చేయను ఇట్స్ మై ప్రామిస్ సరే ఇంకా ఉండనా మీ రాక కోసం సర్ప్రైజ్ తో వెయిట్ చేస్తూ ఉంటాను లవ్ యూ నాన్న టేక్ కేర్ అంటూ ఆవిడ కాల్ కట్ చేసింది ఇంతకుముందు శృతికి విషయం చెప్పి ఉండుంటే ఎగిరి గంతేసేది కానీ ఇప్పుడు మాలిలీదేవి చెప్పిన విషయం మీద ఏమాత్రం ఆసక్తి లేదు ఆమెకు ఆమె ఆలోచన అంతా సృజన్ మీద ఉంది ఇందాక మాలిణీదేవితో కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చిన మెసేజ్ని చూసింది అది టెక్స్ట్ మెసేజ్ అది కూడా సృజన్ దగ్గర నుండి వచ్చిన మెసేజ్ అని తెలియగానే ఆత్రంగా ఓపెన్ చేసి చూసింది శృతి నెవర్ సే గుడ్ బై అని ఉంది And the look. కొన్ని నిమిషాల క్రితం ఆమె అతడికి గుడ్ బై అని సెండ్ చేసిన మెసేజ్కి రిప్లై అది అంతే దాన్ని చూసిన వెంటనే ఆనందంతో లేచి హోటల్ వైపు పరిగెట్టింది ఫైర్ ఆఫీసర్ సహాయంతో తనతో పాటు బయటికి తీసుకొచ్చిన వృద్ధరాలని మెడికల్ టీంకి అప్పగించాడు సృజన్ మెడికల్ టీం ఆమెకు కావాల్సిన చోట ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు ఆ వృద్ధరాలి భర్త సృజన్ చేతులు పట్టుకొని ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ప్రదీప్ సృజన్ని గట్టిగా కౌగులించుకుని ఏడ్చేశాడు చీచీ నాకేం కాలేదురా ఏడవు కంటూ ఉంటే సృజన్ అంటూ మీరు తా స్నేహితులు అతని చుట్టుముట్టారు శృతి ఎక్కడా వాళ్ళతో మాట్లాడాక అడిగాడు సృజన్ అదో అక్కడ వస్తుంది చూడు చాలా భయపడిపోయింది హోటల్ వైపు పరిగెట్టుకుంటూ వస్తున్న శృతిని చూయిస్తూ శోభ చెప్పింది అతడు కూడా వెంటనే ఆమెకి ఎదురు వెళ్ళి తన రెండు చేతులతో ఆమెను బలంగా చుట్టేశాడు ఆమె కూడా అతన్ని హత్తుకుపోయింది ఐఎం సారీ ఐఎం సారీ నా వల్ల ఇలా గాయాలయ్యాయి చూడు అంటూ ఏడుస్తూ అంది శృతి గాయాలైనా మంచికే అయ్యాయి నీ వల్ల ఒక ప్రాణం కాపాడబడింది నువ్వల్లా చేయకపోతే నేను లోపలికి వచ్చేవాడిని కాదు ఆమెని రక్షించ కాదు సో ఏది అంతా మంచికే దూరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న వృద్ధురాలు చూయిస్తూ అన్నాడు సృజన్ ఇంకెప్పుడు నేను చేయను అతడి మడవంపుల తలం దాచేసుకుంటూ అందామే నేను కూడా అవకాశం నీకు ఇవ్వును మరింత దగ్గరగా తీసుకుంటూ అన్నాడు అతను ఆమె మాలనీ దేవి కాల్ చేసి చెప్పిన విషయాన్ని అతడికి చెప్పింది తల్లి గురించి తెలిసి ఉండడంతో అతడే మా ఆశ్చర్యపోలేదు ఆనందంగా ఆమె మొహంలోకి చూసి నవ్వాడు పదా పదా ముందు నీ గాయాలకి ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ ఉన్న ఆమె మాటలు కడ్డొస్తూ అటు అమ్మా ఇటు నువ్వు ఇద్దరు మారిపోయారనే ఆనందమన్నా ఈ సునామీలో నా ఒంటి మీద చేస్తున్న గాయాల మంటలన్నీ కొట్టుకుపోయాయి ఆనందంగా నవ్వుతూ అన్నాడతను సృజన్ ఐ ప్రామిస్ యూ జీవితంలో నేను నడగకుండా ఎలాంటి నిర్ణయం నేను తీసుకోను ఇమ్మెచ్చరగా నిర్ణయం తీసుకొని నిన్ను హర్ట్ చేయను అతడి కళ్ళల్లో చూస్తూ అంది శృతి ఆనందంగా ఆమె తలని హృదయానికి హత్తుకున్నాడు కొద్ది నిమిషాల ముందు అంతటి నరక యాతని అనుభవించాడో దానికి కోటి రెట్లు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమించిన వారిలో పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం ఆ నెగిటివ్స్ని పాజిటివ్స్గా మార్చుకోవడం అదే నిజమైన ప్రేమ అంతేగాని ఒకరినొకరు వదిలేయకూడదు ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి అక్కడ మన కోసం ప్రాణం పెట్టే మనవారు ఉంటారు మనం తీసుకునే నిర్ణయాల వల్ల బాధపడే మనవారు ఉంటారు మన కోసం వారి జీవితాలనే అర్పించుకునే మనవారు ఉంటారు అందుకే ఏ పనైనా చేసే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమంటారు అందుకే నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా నిన్ను మార్చుకోవడానికే ప్రయత్నిస్తాను తప్ప నియమానని నిన్ను వదిలేను ఎప్పటికీ నిన్ను వదలను మృదు గంభీరంగా అతడు చెప్పుకుంటూ వెళ్తుందే వెళుతుంటే అతడు గుండె చప్పుడుతో పాటు వింటూ ఉండిపోయిందామే